హరే కృష్ణ, అందరికి వెల్కమ్. ఈరోజు మనము శ్రీమద్ భాగవతం 10వ స్కందం 13వ అధ్యాయం చిట్ట చివరి సెక్షన్. ఓకే, సో బ్రహ్మదేవుడి యొక్క రియలైజేషన్ ఏదైతే ఉందో, ఈ యొక్క బ్రహ్మ విమోహన లీల ఏదైతే ఉందో, సో ఆయన మోహాన్ని నుంచి బయటపడడం, బ్రహ్మదేవుడికి ఉన్నటువంటి మోహం నుంచి బయటపడడం ఏదైతే ఉందో అది ఈరోజు మనం చూద్దాము 55వ శ్లోకం నుంచి. సో ఇప్పటి వరకు కూడా బ్రహ్మదేవుడు గోపబాలుడిని గోవత్సాలని పరిశీలిస్తున్నారు. చూస్తుంటే ఈ గోపబాలురు గోవత్సాలు నిజమైనటువంటి గోపబాలురు గోవత్సాలు కాదు అని అర్థం చేసుకున్నాడు. ఎందుకంటే నిజమైనటువంటి గోపబాలుని గోవత్సాలని తీసుకెళ్లి ఆయన మాయలో ఉంచేశారు. ఆ మాయ నుంచి బయటికి తీసుకురాగలిగిన వాళ్ళు ఎవరూ లేరు. ఎవరు తీసుకురాగలరు అంటే బ్రహ్మదేవుడు మాయ కంటే కూడా గొప్ప మాయ ఎవరైనా చేయగలిగితే అలాంటి వాళ్ళు తీసుకురాగలుగుతారు. అయితే బ్రహ్మదేవుడు కన్ఫర్మ్ చేసుకున్నారు, నేను మాయలో ఉంచిన వాళ్ళు మాయలోనే ఉన్నారు, కానీ ఇక్కడ ఉన్నది మాత్రం వాళ్ళు కాదు అని కన్ఫర్మ్ చేసుకున్నారు. మరి ఎవరు వీళ్ళు అనేటువంటిది ఇప్పుడు ఈయన అంతర్మధనం. అసలు వీళ్ళు నిజమా వాళ్ళు నిజమా? నేను తీసుకువెళ్ళడం కోసం కృష్ణ భగవానుడు వాళ్ళు మాయతో సృష్టించారా? అసలైన వాళ్ళు వీళ్ళా? లేదు అంటే వీళ్ళని మాయతో సృష్టించి అసలైన వాళ్ళు అక్కడ ఉన్నారా? ఏది కరెక్ట్ ఏది కరెక్ట్ కాదు అనేటువంటి విషయంలో ఆయన అంతర్మధనం చేసుకుంటూ ఉన్నారు. సో కృష్ణ భగవానుడు కన్ను వల్ల ఆయన తెలుసుకునేటువంటి అవకాశాన్ని ఇస్తున్నారు బ్రహ్మదేవుడికి. వాళ్ళందరూ కూడా చతుర్భుజ నారాయణ రూపంలో కనిపిస్తున్నారు, సార్వం వ్యాపించి ఉన్నారు, అనంతమైనటువంటి విష్ణువులుగా బ్రహ్మదేవుడికి కనిపిస్తూ ఉన్నారు. అయితే ఈ కనిపిస్తున్నటువంటి విష్ణువులు ఎలా కనిపిస్తున్నారు అనేటువంటిది బ్రహ్మదేవుడు తన ఆలోచనల్లోనే మనకి చెప్తూ ఉన్నారు, బ్రహ్మదేవుడికి ఎలా కనిపిస్తున్నారు అనేటువంటిది. విష్ణువులానే కనిపిస్తున్నారు, నాలుగు చేతులతోటి, శంఖు చక్ర గదా పద్మాలతోటి, నెత్తి మీద కిరీటంతో, కౌస్తుభమణితోటి, శ్రీవత్స చిహ్నంతో, తర్వాత పీతవర్ణాన్ని కలిగినటువంటి వస్త్రాలని అలంకరించుకొని, ఇంకా తులసీ దళాలతోటి అలంకరింపబడినట్లు. ఆ తులసీ దళాలు కూడా ఎవరు? భగవంతుడికి ప్రేమతో భక్తితో భక్తుడు అర్పిస్తే ఉండేటువంటి తులసీ దళాలు ఏవైతే ఉంటాయో అలా కనిపిస్తూ ఉన్నాయి. అంటే ఇక్కడ కనిపించిన వాళ్ళందరూ మాయ కాదు, ఇక్కడ కనిపించే వాళ్ళందరూ కూడా స్వయంగా భగవానుడే విస్తరించి ఉన్నారు ఇలా అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకున్నారు. సో ఒకవేళ ఈ కనిపిస్తున్నటువంటి విష్ణువులందరూ కూడా మాయ అయితే, ప్రతిబింబం లాంటిదైతే, సో అది కూడా కాదు అనేటువంటి విషయాన్ని ఖండించేసేసారు. ఎందుకంటే ఏ విధంగా అయితే ఒక అగ్ని నుంచి వచ్చినటువంటి ఒక స్ఫులింగం ఎలా అయితే దాని అస్తిత్వాన్ని కోల్పోయి ఉంటుందో, అగ్నికి ఉన్నటువంటి లక్షణాలు ఉండవు, లేకపోతే అగ్ని నుంచి వచ్చినటువంటి ఉష్ణము అగ్ని ఎలా కాదు, అలా కాదు, లేదంటే సూర్యుడి యొక్క ప్రతిబింబం నీళ్ళల్లో కనిపిస్తే సూర్యుడి యొక్క వేడి, సూర్యుడి యొక్క వెలుతురు ఆ నీళ్ళల్లో కనిపించేటువంటి ప్రతిబింబం ఎలా అయితే ఇవ్వలేదో అలా కాదు ఈ యొక్క ఇక్కడ కృష్ణుడి చుట్టూ ఉన్నటువంటి ఈ యొక్క విష్ణు రూపాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా అందరూ కూడా స్వతంత్రులు, అందరికీ కూడా అమితమైనటువంటి శక్తి ఉంది, సో అందరూ కూడా భగవంతుడే అనేటువంటి విషయాన్ని మనకి ఇక్కడ కన్ఫర్మ్ చేసేసారు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి గోవత్సాలైతే, గోపబాలురైతే, వీళ్ళందరూ కూడా స్వయంగా భగవంతుడే విష్ణువులుగా విస్తరించి ఉన్నారు అనేటువంటి విషయాన్ని బ్రహ్మదేవుడి మాటల ద్వారా మనకి కన్ఫర్మ్ అయింది. సో ఇది మనం ఇంతవరకు తెలుసుకుంది. ఆయన చూస్తున్నటువంటి విష్ణు అంటే ఆయన చూస్తున్నటువంటి విష్ణు రూపాలుగా ఉన్నటువంటి గోవత్సాలు, గోపబాలుల యొక్క వర్ణన, వాళ్ళ యొక్క గుణాలు, వాళ్ళ యొక్క లక్షణాలు ఇవ్వడం అనేటువంటి జరిగింది. ఎందుకంటే వాళ్ళందరూ కూడా గుణాతీతులు కాబట్టి వాళ్ళు జీవతత్వాలు కాదు భగవత్తత్వాలు అనేటువంటిది కన్ఫర్మ్ చేసుకున్నారు. ఇక ఇప్పుడు ఇక ఆయన రియలైజేషన్ 55వ శ్లోకం రమ్యా మాతాజీ. హరే కృష్ణ. ఏవం సద్రుప్ దధర్మ దధర్షాజ పరబ్రహ్మాత్మనోకిలాన్ ఏవం సకృత్ దధత్మాజ పరబ్రహ్మాత్మనోకిలాన్ యస్య భాసా సర్వమిదం విభాతి సచరాచరం.
యస్య భాషా సర్వమిదం విభాతి సచరాచరం. యవని శక్తి చే చరాచర జీవ సమేతము ఈ విశ్వము ప్రకటమయ్యను. అట్టి పరబ్రహ్మమును ఆ విధముగా బ్రహ్మదేవుడు గాంచెను. అదే సమయమున అతడు గోవత్స గోపబాలులను భగవద్వంసులుగా కూడా దర్శించెను. భాష్యం: ఏ విధముగా శ్రీకృష్ణుడు విశ్వమంతటిని నానారీతులు పోషించును, ఈ సంగణన ద్వారా బ్రహ్మదేవుడు గాంచగలిగిన శ్రీకృష్ణుడే సమస్తమును ప్రకటన చేయును కనుక సర్వము గోచరమగుచున్నది. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభు. ఎవరి శక్తితోటైతే ఈ సమస్త చరాచర జీవ సమేతముగు ఈ విశ్వము ప్రకటమైనదో అలాంటి పరబ్రహ్మాన్నే బ్రహ్మదేవుడు చూడగలిగారు. ఓకే, అంటే ప్రస్తుతం ఆయన చూస్తున్నటువంటి గోవత్స గోపబాలులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరో కాదు, భగవంతుడి యొక్క అంశలు, భగవంతుడి యొక్క అంశలు. భగవంతుడి యొక్క అంశలకి భగవంతుడికి ఉన్నటువంటి లక్షణాలన్నీ ఉంటాయి, భగవంతుడికి ఉన్నటువంటి శక్తి అంతా. అయితే ఈ భగవంతుడి యొక్క అంశలు కరెక్టే, రెండు రకాలుగా ఉన్నాయి భగవంతుడి యొక్క అంశలు. ఒకటి స్వాంశ, అయితే రెండవది విభిన్న అంశ. ఇక్కడ చూస్తున్నటువంటిది స్వాంశ, విభిన్న అంశ కాదు. విభిన్న అంశాలు అంటే ఎవరండి? మనం, మనం ప్రభుజీ మనం జీవులు మనం. జీవులు. అందుకనే ఈ స్వాంశలుగా విస్తరించినటువంటి భగవంతుడు స్వాంశలుగానే ఈ భౌతిక ప్రకృతిని మొత్తం కూడా పాలిస్తూ ఉంటారు. ఓకే, ప్రకృతి, భౌతిక ప్రకృతిలోకి ఆయన స్వాంశలుగా విస్తరిస్తారు. ఈవెన్ మనం చూసుకుంటే భగవంతుడి యొక్క అవతారాలు ఎవరైతే ఉన్నారో, దశావతారాలని లేకపోతే అనంతమైనటువంటి భగవంతుడి యొక్క అవతారాలు ఏవైతే ఉన్నాయో, ఇవన్నీ కూడా భగవంతుడి యొక్క స్వాంశలు. స్వాంశలకి విభిన్న అంశాలకి తేడా ఏమిటంటే, స్వాంశలు అపరిమితం, స్వాంశలు భగవంతుడి శక్తి సామర్థ్యాలతో సమానం, కానీ విభిన్న అంశాలకి కేవలం లక్షణాలు మాత్రమే ఉంటాయి, కానీ పరిమాణంలో స్వాంశలతో సమానం కాదు, వాళ్ళ శక్తి సామర్థ్యాల్లో స్వాంశలతో సమానం కాదు. ఓకే, స్వాంశలు మాయకి అతీతంగా ఉంటాయి, మాయ ప్రభావంలో ఉండరు, కానీ విభిన్న అంశాలు మాయ ప్రభావంలో ఉంటారు. స్వాంశల మీద గుణాల యొక్క ప్రభావం ఉండదు, విభిన్న అంశాల మీద గుణాల యొక్క ప్రభావం ఉంటుంది. స్వాంశలు కర్మ సిద్ధాంతాన్ని అనుసరించి లేకపోతే కర్మల ప్రకారంగా వాళ్ళు జన్మలు తీసుకున్నటువంటి వాళ్ళు కాదు. ఓకే, వాళ్ళు అలాంటి కర్మ చేశారు కాబట్టి వాళ్ళకి అవతారం వచ్చింది అని చెప్పడానికి లేదు. స్వాంశలకి కర్మ సిద్ధాంతం అప్లికబుల్ అవ్వదు, వాళ్ళు ఏం చేసినా కానీ ఆధ్యాత్మికులు, వాళ్ళు ఏం చేసినా కానీ వాళ్ళు కర్మబంధనానికి గురి అవ్వరు. అంటే రాముడుగా అవతరించి రాముడుగా కొంతమందిని చంపారు, కొంతమందిని కాపాడారు, కొన్ని కర్మలు చేశారు, కొన్ని లీలలు చేశారు, ఇవన్నీ కర్మబంధనాన్ని కలిగిస్తాయా అంటే భగవంతుడు కాబట్టి ఆయన స్వాంశ కాబట్టి ఆయనకి ఆయన చేసినటువంటి లీలల వలన, ఆయన చేసినటువంటి కర్మల వలన కర్మబంధనం అనేటువంటిది ఉండదు. కానీ విభిన్న అంశాలకి మనం ఏం చేసినా కర్మబంధనం ఉంటుంది, ఏం చేసినా కేవలం భగవంతుడిని కీర్తించి భగవచ్చింతనలో చేసేటువంటి కర్మకి తప్ప మిగిలిన ఏ కర్మ చేసినా కానీ కర్మబంధనం అనేటువంటిది ఉంటుంది, కానీ భగవంతుడికి ఉండదు. ఎవరో మూర్ఖులు అంటూ ఉంటారు, రాముడుగా వచ్చి వాలిని చంపాడు కాబట్టి కృష్ణుడుగా ఆ వాలే వచ్చి చంపేశాడు, ఓకే, కృష్ణావతారంలో. ఇది మూర్ఖులు మాట్లాడేటువంటి మాట. అంటే రాముడుగా కర్మను పోగు చేసుకుంటే కృష్ణుడుగా ఆ కర్మఫలాన్ని అనుభవించారు అనడం అనేటువంటిది చాలా పెద్ద అపరాధం. రాముడుగా అవతరించినప్పుడు రామాయణంలో ఆయన అలా లీల చేశారు, కృష్ణుడిగా అవతరించినప్పుడు ఇలా లీల చేశారు, అంతే. దేని దాన్ని సపరేట్గానే చూడాలి, అంతేకాని అక్కడ కర్మబంధనం అంటుకుంది కాబట్టి ఇక్కడికి వచ్చి కర్మబంధనం నుంచి విముక్తుడయ్యాడు, కర్మఫలాన్ని అనుభవించారు అని అంటే మాత్రం అది భగవంతుడి విషయంలో అలా జరగదు. అదైనా కానీ భగవంతుడి ఇచ్ఛానుసారం జరుగుతుంది, ఇదైనా సరే భగవంతుడి యొక్క ఇచ్ఛానుసారమే జరుగుతుంది, అంతేకాని కర్మబంధనం కారణంగా జరగదు. అదే స్వాంశకి విభిన్నాంశకి మధ్య ఉన్నటువంటి తేడా. అయితే ఇక్కడ చూస్తున్నటువంటి అంశాలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా భగవంతుడి యొక్క అంశాలు, అది కూడా స్వాంశలు. భగవంతుడే స్వయంగా భగవద్గీతలో చెప్పారు, నా అంశలో అంశలో అంశ మాత్రం చాలు ఈ భౌతిక ప్రకృతి మొత్తాన్ని కూడా పాలించడానికి అని. ఓకే, అంటే విష్ణు రూపం ఏదైతే ఉందో భగవంతుడి యొక్క డైరెక్ట్ అంశ కూడా కాదు, భగవంతుడి యొక్క అంశలో 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 అంశ మాత్రమే విష్ణువు. అది విష్ణువుకి భగవంతుడు కృష్ణుడికి ఉన్నటువంటి తేడా. సో ఇది మనం అందరం అర్థం చేసుకుంటే విష్ణువు
భగవంతుడి యొక్క విస్తారం మాత్రమే అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. అది కూడా కృష్ణుడికి ఉన్నటువంటి పూర్తి శక్తి సామర్థ్యాలు, ఆ దేవాదిదేవుడు స్థాయి విష్ణువుకి ఉంటుందా అంటే, విష్ణు భగవంతుడి యొక్క స్వాంశి కాబట్టి భగవంతుడితో సమానమే, అలా అని కృష్ణుడితో పోలిస్తే కృష్ణుడు దేవాదిదేవుడు. ఓకే, ఇక్కడ కనిపిస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా ఆ విష్ణువులు అన్నమాట. ఓకే, అంతమంది విష్ణువులుగా ఆయన విస్తరించారు. అంటే భగవంతుడు ఈ విశ్వంలోకి ఎంతమంది విష్ణువులుగా అయినా సరే విస్తరించగలరు. మనకు తెలిసినటువంటిది ఒక్కడే ఒక విష్ణువు, ఆయన క్షీరోదక సాయి విష్ణువు. భాగవతం వినక ముందు ఒకడే విష్ణువు ఉన్నాడు అనుకుంటాం మనం కదా, ఒక్కడే విష్ణువు, ఒక్కడే క్షీరోదక సాయి విష్ణువు. అది క్షీరోదక సాయి విష్ణువు అని కూడా తెలియదు, విష్ణు ఒక్కడే ఉన్నారు అని అనుకుంటాం. అన్ని అవతారాలకి విష్ణువే మూలము అని అనుకుంటాం, కానీ విష్ణువులు కూడా అనంతంగా ఉన్నారు, ఒక్క విష్ణువు కాదు. ఒక విశ్వానికి ఒక బ్రహ్మదేవుడు ఎలా ఉన్నాడు, ప్రతి విశ్వానికి ఒక్కొక్క క్షీరోదక సాయి విష్ణువు ఉన్నారు. ఇంకా ప్రతి విశ్వానికి ఒక గర్భోదక సాయి విష్ణువు ఉన్నారు, ప్రతి విశ్వానికి ఒక గర్భోదక సాయి విష్ణువు ఉన్నారు. అలానే అన్ని విశ్వాలకి కలిపి ఒక కారణోదక సాయి విష్ణువు ఉన్నారు. అంటే గర్భోదక సాయి విష్ణువులు ఎంతమంది అంటే ఒకళ్ళని చెప్తారా? లేదు ప్రభుజీ, ఒక్కొక్క ఎన్ని విశ్వానికి ఒక్కొక్క విశ్వాలు సంఖ్య. ఉన్నాయో అంతమంది గర్భోదక సాయి విష్ణువులు ఉన్నారు. మరి ఎన్ని విశ్వాలు ఉన్నాయి? ఒకటా, రెండా, ఐదా, పదా, 20ఆ? అనంతం అనంత ప్రభు, విశ్వాలు, అనంత అనంత విశ్వాలు సంఖ్య, ఉన్నాయి. అంటే ఎంతమంది గర్భోదక సాయి విష్ణువులు ఉన్నట్టు? అనంత అనంతమైనటువంటి గర్భోదక సాయి విష్ణువులు ఉన్నారు. ఓకే, ఈ అనంతమైనటువంటి గర్భోదక సాయి విష్ణువులకి మూలం ఎవరు? కారణోదక సాయి విష్ణువు, ఆయనకి మూలం కారణోదక సాయి కృష్ణుడు. విష్ణు. సో కారణోదక సాయి విష్ణువులు ఎంతమంది? ఒక్కరే ఒక్కడే ఉంటారు. కారణోదక సాయి విష్ణువు ఒక్కడే, ఒక్కడే గర్భోదక సాయి విష్ణువులు అనంతం. ఎందుకు అనంతం అంటే అనంతమైనటువంటి విశ్వాలు ఉన్నాయి కాబట్టి. ఓకే, ఇక ఒక్కొక్క విశ్వంలో పరమాత్మ రూపంలో మొత్తం విశ్వం మొత్తం వ్యాపించి ఉన్నది ఎవరు అని అంటే క్షీరోదక క్షీరోదక సాయి విష్ణు, క్షీరోదక సాయి విష్ణు. సాయి విష్ణు. ఓకే, ఇంతమంది విష్ణువులు ఉన్నారు ఆల్రెడీ, వాళ్ళకు తోడు ఇప్పుడు భగవంతుడు మళ్ళీ విస్తరించారు ఇంకా చాలా మంది విష్ణువులుగా. వీళ్ళందరినీ మనం లెక్కించలేము. సో వీళ్ళందరినీ చూసి బ్రహ్మదేవుడే ఆశ్చర్యపోయాడు. ఓకే, అది కృష్ణుడి యొక్క విస్తార శక్తి. ఓకే, నెక్స్ట్ 56వ శ్లోకం, రాధారాణి మాత హరే కృష్ణ ప్రభుజీ. తతోతికుతో తతోతికుతుకోద్ధృత్య స్థిమితైకాదశేంద్రియః. తతోతి కుతుకోద్ధృత్యా స్థిమితే కాదశేంద్రియః. తద్ధామ్నా భూధ జైస్తూష్ణీం ఊర్ధ్వేవ్యంతీవ పుత్రికా. తద్ధామ్నా భూధజతుష్టిం పూర్దేవన్ పూర్దేవన్ తీవ పుత్రికా. అప్పుడు ఆ విష్ణుమూర్తుల యొక్క తేజ ప్రభావంచే ఏకదశేంద్రియములు ఆశ్చర్యముచే క్షుభితములై దివ్యానందముచే స్తబ్దములు కాగా, బ్రహ్మదేవుడు గ్రామదేవత సన్నిధిలో బాలుని చేతిలోని మట్టి బొమ్మ వలె మౌనము వహించెను. ద్రౌపదుల వారి భాష్యం: దివ్యానందము వలన బ్రహ్మ స్తబ్దుడయ్యను. ఆశ్చర్యముతో అతని ఇంద్రియములు మాన్పడగా అతడు ఏమీను పలకజాలకపోయెను, ఏదియును చేయజాలకపోయెను. కేవలం తానే పరమశక్తివంతుడని తలచి బ్రహ్మదేవుడు తన్ను దేవదేవునిగా భావించెను. కాని ఇప్పుడు ఆ గర్వం అనగగా అతడు తిరిగి దేవతలలో ఒకనిగా అయ్యను. అతడు దేవతలలో ముఖ్యమైన వాడును కావచ్చును, కాని కేవలము దేవతయే అయి ఉన్నాడు. కనుక బ్రహ్మను కృష్ణునితో గాని నారాయణతో గాని పోల్చరాదు. బ్రహ్మ రుద్రాదులైనను నారాయణతో పోల్చరాదన్నచో ఇతరుల గురించి నువ్వేరుగా తెలిపినదేమున్నది? యస్తు నారాయణం దేవం బ్రహ్మ రుద్రాది దైవతే సమత్వేనైవ వీక్షత శాపాషాణి భవే ధ్రువం. బ్రహ్మ రుద్రాదుల వంటి దేవతలను నారాయణితో సమానమని భావించు వానిని నిక్కముగా అపరాధి అని తలచవలెను. దేవతలను నారాయణతో సమానము చేయరాదు. శంకరాచార్యులు కూడా దీనిని అంతేగాక ఏవ నారాయణ అస్మిన్ బ్రహ్మ నేషనః అని కూడా వేదములందు పేర్కొనబడినది. అనగా సృష్టారంభమున కేవలం నారాయణుడే ఉండెను, బ్రహ్మ రుద్రాదులు అప్పుడు లేరు. కనుక జీవితాంతమున నారాయణ స్మరించేవాడు అనగా అంతే నారాయణ స్మృతి జీవన పూర్ణత్వమును బడేను. హరే కృష్ణ, ధన్యవాదాలు. ನಾನು ಒತ್ತಿ 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 ಮಾಡಿದೆ ನಿಮ್ಮ ಸಂಜೆ ಹುಡುಗರು ಕೊಳತ್ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ.
ఓకే. సో బ్రహ్మదేవుడు ఎప్పుడైతే భగవంతుడి యొక్క ఈ విస్తారాలైనటువంటి విష్ణువులందరినీ చూశారో, ఆ విష్ణువుల యొక్క తేజస్సు ముందు ఆయనకు ఉన్నటువంటి అన్ని ఇంద్రియాలతోటి కూడా ఆయన ఆశ్చర్యపోయారు. ఓకే. సో అంత తేజస్సు ఉన్నప్పుడు ఈ ఇంద్రియాలన్నీ కూడా స్తబ్దమైపోయాయి. అంటే బ్రహ్మదేవుడు తనను తాను నేను నథింగ్ అనుకునే స్థాయికి వెళ్ళిపోయాడు. ఇంకా నేనే గొప్ప అనుకునేటువంటి స్థాయి నుంచి, నా మాయను ఎవరూ జయించలేరు అనేటువంటి స్థాయి నుంచి, నేను కృష్ణుడు కూడా పరీక్షించగలను అనుకునేటువంటి స్థాయి నుంచి, ఇప్పుడు నేను ఏమీ లేదు, నాకు అసలు ఏమీ అర్థం కావట్లేదు అనేటువంటి స్థాయి వరకు వెళ్ళిపోయారు బ్రహ్మదేవుడు. అందుకని ఇప్పుడు నేను నిర్ఘాంతపోయి చూస్తున్నాను, నిర్ఘాంతపోయి చూస్తూ ఉన్నారు. గ్రామదేవత సన్నిధిలో బాలుని చేతిలో మట్టి బొమ్మ వలె మౌనమును వహించను. సో సో ఈ విధంగా అంటే ఇక ఎంత ఎంత అల్పుడనని నేను అనేటువంటి భావంలోకి ఆయన వెళ్ళిపోయారు. అంటే దేవతలందరిలో గొప్పవాడైతే కావచ్చు, దేవతలందరిలో గొప్పవాడు కావచ్చు, జీవులందరిలో కూడా గొప్పవాడు కావచ్చు, ఎందుకంటే ప్రథమ జీవి కాబట్టి. అంత మాత్రాన ఆయన జీవి కాకుండా పోలేదు. దేవతలందరిలో గొప్పవాడైనంత మాత్రాన ఆయన దేవత కాకుండా పోలేదు. ఆయన దేవాది దేవుడు అయిపోడు. దేవతలందరిలో గొప్పవాడైనంత మాత్రాన దేవాది దేవుడు ఏమైపోడు. ఓకే. అంటే ఇప్పుడు 10 మంది పొగిడారు కదా అని చెప్పేసి నాకంటే గొప్పవాడు లేడు అని అనుకుంటే, సో ఇప్పుడు బ్రహ్మదేవుడు అదే పరిస్థితిలో ఉన్నారు. ఇంతవరకు ఆయన ఎదిరించినటువంటి వాళ్ళు లేరు. ఎవరైనా సరే ఆయన ఏది చెప్తే అది చేసేవాళ్ళు, దేవతలందరూ కూడా ఆయన ఏది చెప్తే అది చేసేవాళ్ళు. అందుకని నేను దేవతలందరిలో గొప్పవాడిని కాబట్టి నేను దేవాది దేవుణ్ణి అని అనుకున్నాను. కృష్ణుడి యొక్క గొప్పతనాన్ని కూడా అర్థం చేసుకోలేకపోయారు. కృష్ణుడే పరీక్షిద్దామని అనుకున్నారు. ఈయన ఒకవేళ దేవాది దేవుడు అయితే ఈయన ఎందుకు ఈ గోపబాలుతోటి ఇలా ఎందుకు ఆడుకుంటారు, వాళ్ళ ఏంగిలు ఎందుకు తింటారు, వాళ్ళతోటి ఎలా తింటారు, ఇది ఇదంతా ఏం జరుగుతుంది, పొద్దున ఈ పిల్లలతో కలిసి అలా ఆడుకోవడం ఏంటి, ఇవన్నీ కూడా భగవంతుడు యొక్క ఒక పక్క శక్తిని చూపిస్తున్నారు, ఇంకొక పక్క శక్తి లేని వాళ్ళలాగా చూస్తున్నారు. ఓకే. ఒక పక్క రాక్షసులను చంపుతున్నారు, కానీ ఇంకొక పక్క వాళ్ళ మిత్రులతో ఓడిపోతున్నారు. ఓకే. దొంగ పోలీస్ ఆడితే కృష్ణుడు దొంగ అయిపోతున్నారు, ఒక మిత్రులతో ఓడిపోతున్నారు. సో ఇది ఏంటి అసలు, అసలు ఈయన 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 అసలు దేవుడేనా కాదా, ఈయన మీద నమ్మకం కలగలేదు. అందుకనే ఈయన దేవుడికే పరీక్ష పెడదాం అనుకున్నారు. దేవుడికి పరీక్ష పెడదాం అనుకున్న వాళ్ళు ఎవరైనా నెగ్గుతారా, దేవుడినే పరీక్షిద్దాం అనుకున్న వాళ్ళు ఎవరైనా నమ్ముతారా, నెగ్గలేరు. అందుకనే ఆయన ఇప్పుడు ఆయన స్థాయి ఏంటో ఆయన తెలుసుకునేటువంటి స్థితికి భగవంతుడు ఆయన్ని తీసుకొచ్చేశారు. ఓకే. అందుకనే బ్రహ్మ విష్ణువుతో సమానము, లేకపోతే శివుడు విష్ణువుతో సమానము, లేకపోతే ఎవరైనా సరే దేవతలందరూ విష్ణువుతో సమానమే అనేటువంటి సిద్ధాంతాలు ఎవరైనా మాట్లాడితే అది పెద్ద అపరాధం. ఎందుకు అంటే బ్రహ్మ ఎప్పటికీ విష్ణువుతో సమానం కాలేరు, శివుడు ఎప్పటికీ విష్ణువుతో సమానం కాలేరు. శివుడు శివుడే, విష్ణువు విష్ణువే, బ్రహ్మ బ్రహ్మే, విష్ణువు విష్ణువే. విష్ణువు స్థాయి అందరికంటే పైన. ఓకే. అలాంటి విష్ణువుని బ్రహ్మ శివులతో సమానము అని ఎప్పుడైతే మనం అంటామో మనం పెద్ద అపరాధం, భగవంతుడి దృష్టిలో అపరాధం చేసినట్టు. ఓకే. భగవంతుడి దృష్టిలో అపరాధం చేసి మనం భక్తిలో పురోగమించడం అనేటువంటిది సాధ్యం కాదు. అందుకనే మనకు నామాపరాధాల్లో ఏముంటుందండి, నామాపరాధాల్లో శివుడు బ్రహ్మ మొదలగు వారు విష్ణుతో సమానం భావించుట అనేది. శివుడు బ్రహ్మ మొదలగు వారు కొంతమంది యతిష్ఠులు అంటే విమర్శ నాస్తికులు. ఓకే. నాస్తికులు ఏమంటారు, అంతా ఒకటే, నేను కూడా నారాయణుడే అని అంటారు. శివుడు బ్రహ్మని పక్కన పెట్టండి, శివుడు బ్రహ్మని భగవంతుడితో సమానం అనే స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళదే తప్పు అని మనం అనుకుంటుంటే, ఇంకా ఇలాంటి నాస్తికులు నేను నారాయణుడే అంటారు. ఓకే. ఆ దరిద్రుడు నారాయణుడే, నేను నారాయణే, ఆ కుక్క నారాయణ, పంది నారాయణ అని చెప్తారు. అందరిలో నారాయణుడు, అందరూ అంతా నారాయణులే అని చెప్తారు. అది ఇంకా నెక్స్ట్ లెవెల్లో అపరాధం అనమాట. ఓకే. సో అలా మనం అందరం కూడా చేయకూడదు, ఎందుకంటే మనందరికీ కూడా భాగవత జ్ఞానం ఉంది కాబట్టి మనం అందరం కూడా భగవంతుడి యొక్క స్థాయి ఉన్నతమైనటువంటి స్థాయి అని మనం అందరం కూడా తెలుసుకోవాలి. అలాంటి నారాయణ్ణి స్మరించుకోవడం అనేటువంటిది జీవన పూర్ణత్వాన్ని మనకి ఇస్తుంది. ఓకే. బ్రహ్మను తలుసుకొని మరణించారనుకోండి, బ్రహ్మలోకానికి వెళ్తారు. బ్రహ్మలోకం శాశ్వతమా? కాదు. శివుణ్ణి తలుసుకుంటూ మరణించారనుకోండి, శివలోకానికి వెళ్తారు. శివలోకం శాశ్వతమా?
కాదు. ఏ దేవి దేవతలను స్మరించుకుంటూ మరణించారనుకోండి, ఆయా దేవతల లోకాలకు వెళ్తారు, అదేమన్నా శాశ్వతమా? కాదు. అదే నారాయణుడు తలుచుకుంటూ మరణించారనుకోండి, నారాయణుడి లోకానికి వెళ్తారు, వైకుంఠ లోకం. వైకుంఠ లోకం ఏమైనా శాశ్వతమా? శాశ్వతం. ఉల్టాగా అడిగాను. ప్రభు అదే మీరు ప్రభుది అన్నిటికీ ఊపుతుంటే దీనికి కూడా ఊపుతారేమో అని నేను అడిగాను మాత. ఫ్లోలో వస్తుంది అనుకున్నారు కదా ప్రభు. ఫ్లోలో కూడా తప్పు చెప్పట్లేదు మీరు, అది మీ గొప్పతనం. ఓకే నెక్స్ట్ 57వ శ్లోకం శ్రీదేవి మాత. ఇతిరేషే తర్కే ఇతి ఇతిరేషే తర్కే నిజ మహి మహిమని స్వప్రతి స్వప్రమితికే. నేను చూడు, నాకు తెలియట్లేదు మాతాజీ, మీకేమైనా చూడని తెలిస్తే పాడండి. హరే కృష్ణ. శ్రీదేవి మాతాజీ, శ్రీదేవి మాతాజీ ఇట్లా ఉన్నారు. సునీత మాతాజీ మీరు చదవండి. ఇతి రేసే తర్కే నిజ మహిమని స్వప్రమితికే పరత్రాజాతో తత్తో తన్నిరస నముఖా బ్రహ్మకామితో. పరత్రాజాతో తన్నిరస నముఖ బ్రహ్మకమితో అనీషేపి ద్రష్టుం కిమిదమితి వా ముహ్యతి సతి. అనీసేపి ద్రష్టుం కిమిదమితి వా ముహ్యతి సతి. చచ్చాధాజో జ్ఞాత్వా సపధి పరమో పరమో జాఝవనీకాం. చచ్చాదాజో జ్ఞాత్వా సపది పరమో జాజవనికాం. భావం పరబ్రహ్మము మానసిక కల్పనకు పరమైన వాడు, స్వీయానందమున సుప్రతిష్ఠుడు, ప్రకృతికి పరమైన వాడు అయ్యున్నాడు. అసంగతముకు జ్ఞానమును వేదాంతముచే ఖండించుట ద్వారా అతడు తెలియబడును. ఈ విధంగా యవని మహిమచే చతుర్భుజ విష్ణు రూపములు ప్రకటమయ్యేనో అట్టి పరబ్రహ్మ విషయమున సరస్వతీపతియకు బ్రహ్మమోహగ్రస్తుడయ్యను. ఇది ఏమి అని తలచుచు పిదప అతడు దేనిని చూడజాలకెళ్ళిపోయెను. అతని పరిస్థితిని ఎరిగిన వాడే శ్రీకృష్ణుడు అప్పుడు తన యోగమాయా తెరని తొలగించెను. భాష్యము బ్రహ్మదేవుడు పూర్తిగా మోహితుడయ్యెను. తానేది గాంచుచున్నాడో అతడు ఎరగజాలకపోయాను. ఆ పిదప అతడు దేనిని చూడజాలకపోయాను. శ్రీకృష్ణుడు అతని పరిస్థితిని ఎరిగిన వాడే యోగమాయా తెరను తొలగించెను. ఈ శ్లోకమునందు బ్రహ్మదేవుడు ఇరేసే అని తెలుపబడెను. ఇరా అనగా చదువుల తల్లి సరస్వతీదేవి అని అర్థము. ఇరేశుడు ఆమె భర్త బ్రహ్మ. కనుక బ్రహ్మ పరమ బుద్ధిమంతుడు, కాని సరస్వతీపతి యగు అతడును శ్రీకృష్ణుని విషయంలో మోహితుడయ్యను. మిగులు యత్నించినను అతడు కృష్ణుని ఎరగజాలకపోయాను. తొలుత గోపబాలురు గోవత్సములు స్వయంగా శ్రీకృష్ణుని యోగమాయచే కప్పబడిరి. అదే యోగమాయ తరువాత కృష్ణాంశలకు గోవత్స గోపబాలుర యొక్క రెండవ సమూహమును ప్రకటించినది ఆ పిదపాది చతుర్భుజ రూపములను ప్రదర్శించెను. బ్రహ్మ మోహగ్రస్తుడగుటను గాంచి ఇప్పుడు శ్రీకృష్ణుడు ఆ యోగమాయను తొలగించెను. శ్రీకృష్ణుడు తొలగించినట్టు ఆ మాయ మహామాయ అని కొందరు తలచవచ్చును, కాని అది యోగమాయేనే అని శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు వ్యాఖ్యానించిది. దాని చేతనే శ్రీకృష్ణుడు ఒకప్పుడు ప్రకటమై మరొకప్పుడు అదృశ్యమగుచుండును. నిజమైన దానిని మరుగుపరిచి ఏదో అసత్యమును ప్రకటించు శక్తి మహామాయ అనబడును. ఏ శక్తిచే పరతత్వము ఒకప్పుడు ప్రకటమై మరొకప్పుడు అవ్యక్తముగా నుండును అది యోగమాయ అనబడును. కనుక ఈ శ్లోకమునందు పేర్కొనబడిన అజ అను పదము యోగమాయకు అన్వయించును. కృష్ణుని మాయాశక్తి స్వరూప శక్తి ఒక్కటే అయినను నానా విధములుగా ప్రకటమగుచుండును. పరస్య శక్తి వివిధైవ శ్రూయతే శ్వేతాశ్వేత రూపనిషత్తు 6.8. వైష్ణవులకు మాయావాదులకు తేడా ఏమనగా మాయావాదులు ఆ మాయ ఒక్కటే అని పలుకుదురు, కాని వైష్ణవులు దాని యొక్క వైవిధ్యమును గుర్తింతురు. ఆ వైవిధ్యమునందు ఏకత్వం ఉన్నది. ఉదాహరణకు ఒక వృక్షమునందు పత్రములు పుష్పములు ఫలములు అనేది వైవిధ్యము గోచరించును. సృష్టి యందు నానా రకములకు కార్యములను నిర్వహించుటకు నానా విధములకు శక్తి అవసరమగును. ఉదాహరణకు ఒక యంత్రమునందు అన్ని భాగములు ఇనుముతో తయారు చేయబడి ఉండవచ్చును, కాని అది అనేక పనులను చేయుచుండును. యంత్రమంతయు ఇనుముతోనే తయారు చేయబడినప్పటికీ ఒక భాగం ఒక విధంగా పనిచేయగా అన్య భాగములు వేరొక విధముగా పనిచేయుచుండును. యంత్రం ఎట్లు పనిచేయనో ఎరుగని వాడు అది ఒక ఇనుప వస్తువు అని పలుకవచ్చును. యంత్రం ఇనుప వస్తువే అయినను ఏ ప్రయోజనమును సాధించుటకు అది తయారు చేయబడినో దానిని నెరవేర్చుటకు నానా రకములుగా పనిచేసే వివిధ భాగములను అది కలిగి ఉండును.
దాని ఒక చక్రము ఇటువైపు తిరుగుచుండగా వేరొక చక్రం అటువైపు తిరుగుచూ యంత్ర కార్యం చక్కగా కొనసాగును. అందువల్ల యంత్రమందులు వివిధ భాగములను మనము ఇది చక్రము, ఇది మరమేకు, ఇది ఇరుసు అని వివిధ నామములతో పిలిచేదము. అట్లే వేదములందును ఇట్లు వివరింపబడినది. పరాస్య శక్తిర్ వివిధైవ శ్రూయతే స్వాభావికి జ్ఞాన బలక్తియాచ. కృష్ణ శక్తి వైవిధ్య పూర్ణము, అందువల్ల ఒకే శక్తి అనేక విధములుగా పనిచేయుచుండును. వివిధ అనగా నానా విధములు అని అర్థము. అట్టి నానా విధత్వములు ఏకత్వం ఉన్నది. ఆ విధముగా యోగమాయ మహామాయ ఒకే శక్తికి చెందిన అంశాలు. ఈ శక్తులు తమ భిన్న రీతులలో వర్తించుచుండును. సంవిత్, సంధిని, ఆహ్లాదిని శక్తులు యోగమాయకు భిన్నమైనవి. వీటిలో ప్రతి ఒక్కటి ఒక వ్యక్తిగత శక్తి. ఆహ్లాదిని శక్తి రాధారాణి. రాధాకృష్ణ ప్రణయ వికృతి క్లాదిని శక్తి రస్మాత్ అని స్వరూప దామోదర గోస్వామి చైతన్య చరితామృతం ఆదిలీల 1.5 యందు వివరించింది. ఆహ్లాదిని శక్తియే రాధారాణిగా ప్రకటమయ్యను. శ్రీకృష్ణుడు శక్తిమంతుడు, రాధారాణి శక్తి స్వరూపిణి. అయినప్పటికీ ఇరువురును ఒక్కటే అయి ఉన్నారు. శ్రీకృష్ణుడు ఐశ్వర్యము అచింత్యము అతర్క్య, కనుక అట్టి ఐశ్వర్య విషయమున నిజమహిమని బ్రహ్మ విమోహితుడయ్యను. పరిమితములగు ఇంద్రియములతో మనుజుడు అచింత్యమైన దానిని గుర్చి తర్కింపజాలడు. అందువల్ల మన చింతనకు తర్కమునకు పరమైనదే అచింత్యము. దేనిని గూర్చి మనము ఆలోచింపజాలకున్నను తప్పక అంగీకరింపవలసి ఉండునో అదే అచింత్యమనబడును. భగవంతుని అందు ఇట్టి అచింత్య భావమును అంగీకరింపనిదే దేవదేవుని తత్వము మనకు బోధపడదని శ్రీల జీవగోస్వామి పలికిరి. ఈ విషయమును చక్కగా అవగతం చేసుకునవలసి ఉన్నది. కనుక శాస్త్రవచనములను ఎటువంటి మార్పు లేకుండా యథాతథముగా స్వీకరింపవలెను. అవి మన తర్కమునకు అతీతములు. అచింత్యాః ఖలు ఏ భావా నతాం తర్కేణ యోజయేత్. అచింత్యమైనది తర్కముచే నిరూపితము కాజాలదు. జనులు సాధారణంగా తర్కమునకు దిగుచుందురు. కాని తర్కమునకు దిగక వేద జ్ఞానమును యథాతథముగా స్వీకరించుటే మన విధానము కావలెను. ఇది ఉన్నతము, ఇది న్యూనము అని కృష్ణుడు పలికినప్పుడు దానిని మనం అంగీకరించవలెను. ఇది ఎందులకు ఉన్నతము, అది ఎందులకు న్యూనతము, న్యూనము అని మనము తర్కించరాదు. మనుజుడు ఆ రీతిగా తర్కించినచో జ్ఞానము లభింపదు. ఇట్టి స్వీకార పదము అవరోహ పంథ అనబడును. అవరోహం అనే పదము అవతారం అవతరించినది అనేది పదమునకు సంబంధించినది. లౌకికులు ప్రతి విషయమును ఆరోహ పంథాలో తర్కము హేతువు తెలుసుకొనగోరుదురు. కానీ ఆధ్యాత్మిక విషయములు ఈ పద్ధతిలో అవగతము కావు. మనుజుడు కేవలము అవరోహ పంథానే తప్పక అనుసరించవలెను. అనగా అతడు పరంపరా విధానమును చేపట్టవలెను. శ్రీకృష్ణుని నుండి వచ్చిన పరంపరయే సర్వోత్కృష్టముగు పరంపర. ఏవం పరంపరా ప్రాప్తం. శ్రీకృష్ణుడు ఏది పలుకునో దానిని మనం అంగీకరింపవలెను. ఇమం రాజేషయో విదుహు, ఇదే అవరోహ పంథ అనబడును. కాని బ్రహ్మదేవుడు ఆరోహ పంథాన్ని చేపట్టెను. కృష్ణుని మాయను అతడు తన పరిమితమైన శక్తి చే తెలుసుకున్న కోరి తానే మోహితుడయ్యను. నాకు కొంత జ్ఞానం ఉన్నది అని తలచుచు ప్రతి ఒక్కడు తనకున్నట్టు జ్ఞాన విషయం ఆనందించుచుండు. కానీ కృష్ణుని ముందు ఈ భావన నిలువజాలదు. ఏలయ్య, నా కృష్ణుని ఎవ్వడును ప్రకృతి పరిధిలోనికి తీసుకున్న రాజాలడు. మనుజునికి శరణాగతి తప్ప గత్యంతరమే లేదు. నతాం తర్కేణ యోజయేత్. ఈ శరణాగతియే కృష్ణగత చిత్తులను మాయావాదుల నుండి వేరుపరచును. అతన్ని రసన అను పదము అసంగతమైన విషయమును నిరాకరించుటను సూచించును. అతత్ అనగా యథార్థమైనది కానిది. అస్థూల మనన్వ హస్వమదీర్ఘం అని బ్రహ్మము ఒకప్పుడు వర్ణింపబడును. అనగా అది స్థూలము కానిది, అణువు కానిది, హస్వము కానిది, దీర్ఘము కానిది అర్థము. బృహదారణ్యకోపనిషత్తు 5.8.8. నేతి నేతి, ఇది కాదు ఇది కాదు. మరి ఏమిటది? ఒక పెన్సిల్ ను వర్ణించుచు ఎవడేని ఇది కాదు ఇది కాదని చెప్పినను అసలు అదేమిటో అర్థము కాదు. దీనిని నిషేధాత్మక పరిభాష ఎందురు. భగవద్గీత ఎందు శ్రీకృష్ణుడు కూడా వ్యతిరేకార్థక పదముల ద్వారానే ఆత్మను గూర్చి వివరించెను. నజాయతే మ్రియతేవా, అది పుట్టదు చావదు. ఇంతకు మించి నీవు దీనిని అర్థం చేసుకొనజాలవు. కానీ అదేమిటి? అది శాశ్వతమైనది, నిత్యమైనది. అజో నిత్య శాశ్వతోయం పురాణో నహన్యతే హన్యమానే శరీరే. ఇది పుట్టకలేనిది, ఇది శాశ్వతమైనది, నిత్యమైనది, మరణము లేనిది, సనాతనమైనది. దేహం నశించినను అది నశింపదు. భగవద్గీత 2.20. ఆత్మను అవగతం చేసుకునుట ఆది అందు అత్యంత కఠినము. అందువల్ల శ్రీకృష్ణుడు వ్యతిరేకార్థములను వసగెను. నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావక.
నచైనం క్లేదయం చాపో నశోషయతి మారుతః. ఆత్మ ఎట్టి ఆయుధముల చేతను ఛేదింపబడదు, అగ్నిచే దహింపబడదు, నీతిచే తడుపబడదు, వాయువుచే శోషింపబడదు. భగవద్గీత 2.23. ఆత్మ అగ్నిచే దహింపబడదు అని శ్రీకృష్ణుడు పలికెను. కనుక అగ్నిచే దహింపబడనిదేమిటని మనుజుడు ఊహింపవలసి ఉండును. ఇదే నిషేధాత్మక పరిభాష. హరే కృష్ణ ప్రభు. ధన్యవాదాలు ప్రభు. సో బ్రహ్మదేవుడు ఇలాంటి ఒక డైలమాలో ఉన్నారు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఓకే, స్తబ్దుడైపోయి ఉన్నాడు మట్టి బొమ్మలాగా. ఓకే, సో తన ఇంద్రియాలతోటి అర్థం చేసుకోలేని స్థితిలోకి తను వెళ్ళిపోయాడు. స్తబ్దంగా ఉండడం అంటే అంటే ఇలాంటి స్థితిలో ఉన్నప్పుడు మనము భగవంతుడి యొక్క కరుణ కోసం మనం ఎదురు చూడాలి, అప్పుడే మనకు అర్థమవుతుంది. అంటే ఇప్పుడు భౌతికంగా మనము శాస్త్ర జ్ఞానంతో లేకపోతే సైంటిఫిక్గా సైన్స్ తోటి మనం అన్ని తెలుసుకోవాలి అనేటువంటి ప్రయత్నం చేసినప్పుడు ఒక లెవెల్ వరకు తెలుసుకొని కొంత దూరం వెళ్ళిపోయిన తర్వాత ఇక అంతకు మించి ఇక నేను సైన్స్ను ఉపయోగించి తెలుసుకోలేకపోతున్నాను అనేటువంటి స్థితికి వస్తాను. అంటే సైన్స్లో నిర్ధారించినటువంటిది ఇంకేదైనా ఉంటే అది లేదు అని చెప్పడం. అంటే ఇప్పుడు ఏదైనా ఒకటి ఉంది కానీ సైంటిఫిక్గా దాన్ని నేను నిరూపించలేకపోతున్నాను అని అంటే అది ఉన్నట్లు కాదు, అది లేనట్లే అని మనం నిర్ధారించేస్తాం. అంటే మనకి ఇదేం కావాలి, మనకేం కావాలి, మనం ఏదైనా నమ్మాలి అని అంటే ఏదైనా సైంటిఫిక్ గా రుజువులు కావాలి. ఓకే, సైంటిఫిక్ గా రుజువులు కావాలి. అలా అని సైంటిఫిక్ గా రుజువులు లేనంత మాత్రాన లేదు అని అంటే అది తప్పు. ఎందుకంటే సైంటిఫిక్ సైన్స్ నిరూపించినటువంటి చాలా విషయాలు ఈ విషయంలో ఉన్నాయి. సైన్స్ ఇప్పటి వరకు పరిశోధనలు చేసి కూడా నిరూపించలేనటువంటి విషయాలు చాలా కూడా ఈ విషయంలో ఉన్నాయి. అలాంటి విషయాలు మనం ఎలా తెలుసుకోవాలి? సైన్స్ ద్వారా తెలుసుకోలేనటువంటి విషయాలను కూడా మనం తెలుసుకోవాలి అని అంటే ఎలా తెలుసుకోవాలి? పరంపర ద్వారా తెలుసుకోవాలి. పరంపర ద్వారా తెలుసుకోవాలి. ఎందుకు పరంపర ద్వారా తెలుసుకోవాలి అంటే పరంపర ద్వారా తెలుసుకునేటువంటి విషయాలు స్వయంగా భగవంతుడు తెలిపినటువంటి విషయాలు. ఓకే, పరంపర ఎందుకు మనం ఎక్కువగా స్ట్రెస్ చేస్తాము? ఎప్పుడు కూడా మీరు పరంపరలో ఉండండి, పరంపరలో ఉన్నటువంటి భక్తుడి నుంచే మీరు వినండి, పరంపరలో ఉన్నటువంటి గురువునే మీరు పొందండి అని ఎందుకంటాం మనం? ఎందుకంటే పరంపరలో ఉన్నటువంటి వ్యక్తి చెప్పినటువంటి మాట భగవంతుడు చెప్పినటువంటి మాటతో సమానం, ఏమి తేడా ఉండదు. పరంపరలో ఉన్నటువంటి వ్యక్తి భగవంతుడు ఏం చెప్పారో అదే చెప్తారు. దాని అర్థం మీరు ఒకటి అర్థం చేసుకోవాలి, అంటే పరంపరలో ఉన్నటువంటి వ్యక్తి ఏది మాట్లాడినా కానీ అది భగవంతుడు చెప్పినట్లే అని కాదు. పరంపరలో ఉన్నటువంటి వ్యక్తి ఏది మాట్లాడినా కానీ అది భగవంతుడు మాట్లాడి ఉన్నదైతేనే మాట్లాడతాడు, అది మనం అర్థం చేసుకోవాల్సింది. ఓకే, అర్థమైందండి రెండింటికి మీనింగ్? పరంపరలో ఉన్నాడు కదా అని చెప్పేసి ఏది మాట్లాడినా రైట్ అయిపోదు. పరంపరలో ఉన్నటువంటి వ్యక్తి కేవలం భగవంతుడు మాట్లాడినటువంటి మాటలే మాట్లాడాలి అంటే ఆ నమ్మకం మనకు ఉంటుంది. పరంపరలో ఒకటే కదా బాబు ప్రభుజీ, నేను సత్యవతి మాతాజీ మీరు చెప్పండి రెండింటికి ఒకటే మీనింగ్. కాదు ప్రభుజీ, రెండింటికి ఒకటే మీనింగ్. సత్యవతి మాతాజీ చెప్పండి. సరే ఒక మాట చెప్తాం, మళ్ళీ చెప్తాం వినండి. ఇప్పుడు సునీత మాతాజీ మీరు నేనేం చెప్పారో మీరు అదే చెప్పాలి. ఓకే, ఎందుకంటే మీరు నా నుంచి వింటున్నారు కాబట్టి. మీరు ఇంకొకరికి చెప్పేటప్పుడు సునీత మాతాజీ మీరు ఇంకొకరికి ఏదైనా విషయం చెప్పేటప్పుడు నాకు ప్రభుజీ ఇది చెప్పారు నేను అది మీకు చెప్తున్నాను అని చెప్తారు. ఓకే, అంటే మిమ్మల్ని నమ్మాలి, మీరు పరంపరలో ఉన్నారు కాబట్టి పరంపరలో నుంచి మీరు పొందినటువంటి విషయాలను మాత్రమే మీరు చెప్తారు అనేటువంటి నమ్మకం. అలా అని మిమ్మల్ని నమ్మారు కదా అని చెప్పేసి నేను మాట్లాడిన మాటలు కూడా మాట్లాడేస్తే, నేను చెప్పిన మాటలు కూడా చెప్పేస్తే పరంపరలో ఉన్నాడు కదా అని చెప్పేసి ఇష్టం వచ్చింది మాట్లాడేది కరెక్ట్ అయిపోదు. అలా అని పరంపరలో ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడాల్సింది ఏంటంటే కృష్ణుడు చెప్పిందే మాట్లాడాలి, అది రూలు. ఓకే, సొంత కవిత్వాలు రాయకూడదు, సొంత తత్వాలు చెప్పకూడదు, సొంత లాజిక్లు చెప్పకూడదు, మనకు మనోకల్పనలతోటి చెప్పకూడదు. పరంపరలో ఉన్నటువంటి వ్యక్తిని అందుకే మనం నమ్ముతాం, ప్రామాణికము అని మనం తీసుకుంటాం. ఓకే, దీనిని మనము
అవరోహణ పంద అని అంటారు. అవరోహణ పద్ధతి. ఓకే, అవరోహణ పద్ధతి అంటే ఒక ఆర్డర్లో, అంటే ఏ విధంగా అయితే మనకు మన సీనియర్ నుంచి ఆ సీనియర్, ఆ సీనియర్ నుంచి ఆ సీనియర్, ఆ సీనియర్ నుంచి ఆయన, ఆయన గురువు నుంచి ఆయన, ఆయన గురువు నుంచి ఆ విధంగా కృష్ణుడి వరకు కనెక్ట్ అయి ఉంటారు. ఇది అవరోహణ విధానంలో కృష్ణుడి మెసేజ్ను మన దగ్గరకు రావడం. ఓకే, అంటే డైరెక్ట్గా నా మనోకల్పనలతోటి నాకు ఇది అనిపిస్తుంది కాబట్టి ఇది కరెక్ట్ అని చెప్పేసాను అనుకోండి, అది అవరోహణ విధానం కాదు, అది ప్రామాణికమైనటువంటి విధానం కాదు. అది కృష్ణుడు చెప్పాడు అని అనుకోని, అయితే కృష్ణుడు చెప్పాడు అని మనం అబద్ధమాడి మన మనోకల్పనలతో మన మనసుకి ఏది కరెక్ట్ అనిపిస్తే అది మనం చెప్పేస్తాం. ఓకే, దాన్ని ఆరోహణ పంద అంటారు. ఆరోహ పంద అంటే తర్కంతో, లాజికల్గా, సైంటిఫిక్గా. ఓకే, సైంటిఫిక్గా, లేదంటే ఏదో ఒక లాభం కోసం. నేను ఇది చెప్తే మీరు నా మాట అందరూ వింటారు, నేను ఇది చెప్తే నన్ను అందరూ గౌరవిస్తారు, నేను ఇది చెప్తే నాకు రెస్పెక్ట్ వస్తుంది, లేకపోతే డబ్బు వస్తుంది, లేకపోతే పేరు వస్తుంది, ప్రతిష్ట వస్తుంది అనేటువంటి భావనలో చెప్పడం. అంటే అవతల వాళ్ళకి నచ్చే విధంగా చెబితే సన్మానం చేస్తారు, అవతల వాళ్ళకి నచ్చిన విధంగా చెప్తే సన్మానం చెయ్యరు, తిడతారు. అందుకని అవతల వాళ్ళకి నచ్చటం కోసం చెప్పడం ఏదైతే ఉందో ఇలాంటివన్నీ కూడా. లేదు అని అంటే లాజికల్గా ఒక వైట్ బ్లాక్ బోర్డు తీసుకుని బ్లాక్ బోర్డు మీద ఫార్ములా వేసి చెప్పడం. ఓకే, సో ఈ విధంగా చెప్పేటువంటి విధానం ఏదైతే ఉంటుందో ఇది ప్రామాణికమైనటువంటి విధానం కాదు. అంటే ప్రభుజీ ఒక్క మాట, అది ఆరోహ పందాలో కృష్ణుడు ఇలా చెప్పారని కూడా అబద్ధం చెప్తారు ప్రభుజీ? మామూలుగా కల్పించుకుంటారా? మనోకల్పనలతోటి నేను పరంపర ద్వారా విననటువంటి విషయాలు నేను మీకు చెప్పాను అనుకోండి, ఓకే, కృష్ణుడు గురించే చెప్పా మీకు, కానీ నేను నా పరంపర ద్వారా వెళ్ళలేదు, నా పరంపర ద్వారా నాకు ఇవ్వబడినటువంటి పుస్తకాల్లో ఎక్కడ రాసిలేదు. ఓకే, అయినా సరే నేను నా సొంతంగా రాత్రి పడుకుంటే కల్లోకి వచ్చేసింది నాకు ఒక విషయం, ఆ విషయం మీకు వచ్చేసి చెప్పేశాను. ఎలా తెలుస్తుంది ప్రభుజీ? ఎలా తెలుస్తుంది? దానికి ప్రామాణికత, శాస్త్రంలో ఎక్కడైనా రాసి ఉండాలి. అందుకని మనం శాస్త్రాన్ని, సాధువుని, గురువుని. ఓకే, శాస్త్రాన్ని, సాధువుని, గురువుని, మనం ఈ మూడింటిని నమ్మాలి. ఓకే, సో ఈ ముగ్గురు ద్వారా మనం తెలుసుకొని ఉండాలి. కాదు ప్రభుజీ, ఇప్పుడు శాస్త్రజ్ఞానం లేనోళ్ళు ఇప్పుడు వాళ్ళు చెప్పింది విని తర్వాత మన మీద ఇంట్రెస్ట్ ఉంటే మన శాస్త్రజ్ఞానం కూడా చదువుతాము. అది లేని వాళ్ళు అది వింటే తప్పే పోద్ది కదా ప్రభుజీ? అంటే శాస్త్రజ్ఞానం లేని వాళ్ళు వింటే ఎవరు చెప్పింది? ఇప్పుడు చదువు రాని వాళ్ళు ఉంటారు ప్రభుజీ, అన్ఎడ్యుకేటెడ్స్ ఈ భాగవత విషయాల మీద ఇంట్రెస్ట్ వినాలి అని ఇంట్రెస్ట్ ఉంటుంది, వాళ్ళు వింటారు. ఇట్లాగే ఆరోహ పద్ధతులు చెప్పే వాళ్ళు ఉంటే అది విని, అంటే ఏదన్నా వాళ్ళు అది నిజమేనేమో అని ఎట్లా అనుకుంటే ఎట్లా నమ్మకం? అంటే ఇప్పుడు మేము ఒకటి, నేను తర్కం చేయను, మీరు చెప్పేది నిజమా కాదా అని నేను ఫార్ములా వేసి చెక్ చేయను. ఓకే, మీకు మీ గురువు గారు చెప్పారు అని మీరు నాకు చెప్తున్నారు కాబట్టి మీ గురువు గారి మీద నమ్మకంతో మీరు చెప్పిన మాట నేను డైరెక్ట్గా అలానే తీసేసుకుంటాను. ఇక దానికి నేను ఎలా నాకు రుజువు చెయ్యి అని నేను అడగను. ఆరోహణ పద్ధతి అది. ఓకే, అది అది అవరోహ పద్ధతి. ఓకే, అది అవరోహ పద్ధతి అంటే లాజిక్ తో చెక్ చేయడం కాదు, నమ్మకంతో ఒప్పుకోవడం. ఓకే, అంటే కృష్ణుడు ఉన్నాడు అని నా గురువు చెప్పాడు అనుకోండి, ఎక్కడున్నాడు, ఎలా ఉన్నాడు నిరూపించు అని నేను అడిగితే అది 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 ఆరోహ పద్ధతి. అదే నేను ఎక్కడున్నాడు ఎలా ఉన్నాడో చూపించు అనకుండగా మీరు చెప్పారు కాబట్టి నిజమే, ఎందుకంటే మీరు పరంపరలో ఉన్నారు, మీ గురువు గారు చెప్పింది మీరు చెప్పారు, ఆయన గురువు గారు చెప్పింది ఆయన చెప్పారు, ఆ విధంగా కృష్ణుడు చెప్పింది నా దగ్గరకు వచ్చింది, కృష్ణుడు నేను ఉన్నాను అని చెప్పాడు కాబట్టి మీరు కూడా నేను ఉన్నా, కృష్ణుడు ఉన్నాడు అని మీరు నాకు చెప్పారు కాబట్టి నేను నమ్ముతాను అని అనుకుంటే దీని ఇక్కడ ఎక్కడైనా తర్కం ఉందా? ఇక్కడ ఎక్కడైనా సైన్స్ ఉందా? ఇక్కడ ఎక్కడైనా ఫార్ములా చేసామా? ఫార్ములాలు సైన్స్, సైంటిఫిక్ గా నిరూపించు అని అన్నామా? లేదు, ఇది కేవలం పరంపరలో ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడినటువంటి మాటకి మనం ఇస్తున్నటువంటి నమ్మకం, ఎందుకంటే ఆయన ప్రామాణికమైనటువంటి వ్యక్తి కాబట్టి. అంటే సైన్స్ కి అందనటువంటి లాజిక్ ను కూడా మనం అర్థం చేసుకోవాలి అని అంటే అది భగవంతుడి నుంచే అర్థం చేసుకోవాలి. ఓకే, భగవంతుడు మనకి శాస్త్రాలను ఇచ్చారు, భగవంతుడు మనకి గురువుల్ని ఇచ్చారు, భగవంతుడు మనకి సాధు సంఘాన్ని ఇచ్చారు. ఇందుకే
ఇచ్చింది. వీళ్ళ ద్వారానే మనం అర్థం చేసుకోవాలి. ఎవరో అభక్తులు మాట్లాడినటువంటి మాటలు, ఎవరో శాస్త్రం తెలియనటువంటి వ్యక్తులు మాట్లాడిన, భాగవతం కనీసం ఒక్కసారి కూడా చదవనటువంటి వ్యక్తి మాట్లాడినటువంటి మాటలు, ప్రామాణికమైనటువంటి పరంపరతో కనెక్షన్ లేనటువంటి వ్యక్తి మాట్లాడినటువంటి మాటల్ని మనం ప్రామాణికంగా తీసుకొని మన నమ్మకాన్ని మనము భ్రష్టు పట్టించుకోకూడదు. ఓకే, నిజమైనటువంటి శాస్త్రం నమ్మకుండగా ఇలాంటి వ్యక్తుల్ని నమ్మితే మనమే నష్టపోతాం. ఓకే, కాబట్టి కృష్ణుడు ఏం చెప్పారు మనకి, పరంపరా విధానం ద్వారానే మనము జ్ఞానాన్ని పొందాలి అనేటువంటి విషయం చెప్పారు కదా. ఎక్కడ చెప్పారు? భగవద్గీతలో ఏవం పరంపరా ప్రాప్తం ఇమం ప్రాగర్ష్యయో విదుః, గుర్తుందా? అంటే ఏం చెప్తున్నారు, ఇంతకు ముందు కూడా రాజర్షులైనటువంటి వ్యక్తులకు కూడా ఈ జ్ఞానాన్ని ఇలానే ఇవ్వబడింది, పరంపరలోనే ఇవ్వబడింది, అంతేగాని సైంటిఫిక్ గా నిరూపించి ఇవ్వలేదు. ఓకే, సైన్స్ తోటి, తర్కాలతోటి, లాజిక్లతోటి, లేక లాభం కోసం నష్టం కోసం ఆలోచనలు చేసి చేసినటువంటి ఇచ్చినటువంటి జ్ఞానం కాదు ఇది అని చెప్తున్నారు. ఓకేనా? ఓకే, సో ఇంకొకటి మీరు చూస్తే ఆత్మకి సంబంధించినటువంటి జ్ఞానాన్ని కృష్ణుడు ఇచ్చినప్పుడు తర్కంలో ఇచ్చారు మనకి, తర్కంతో ఇచ్చారు. ఎలా అంటే, ఇప్పుడు మామూలుగా కొన్ని విషయాల గురించి మనకు అర్థం కాలేదనుకోండి, మనకు అర్థం కాని విషయాలని అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేయడం కోసం మనం ఏం చేస్తామంటే, మనకి తెలిసినటువంటి విషయాలు ఇది కాదు ఇది కాదు ఇది కాదు ఇది కాదు అని ఎలిమినేట్ చేసేస్తాం. ఇప్పుడు మనకి ఇంతకుముందు కూడా మనం చెప్పుకున్నాం, ఓకే, ఎగ్జామ్ రాయడానికి వెళ్ళినాం, ఒక ప్రశ్న అడిగారు, కింద నాలుగు ఆన్సర్లు ఇచ్చారు. ఓకే, నాలుగు అసలు ప్రశ్నకి ఆన్సర్ అయితే మనకు తెలియదు, కానీ కింద ఉన్న నాలుగు ఆన్సర్లో మూడు అయితే కాదని తెలుసు. అప్పుడు ఏం చేస్తాం మనం, నాలుగు దానికి ఆన్సర్ కరెక్ట్ అని పెడతాం, నాలుగు నాలుగోది అవునో కాదో మనకు తెలియకపోయినా కానీ నాలుగోది రైట్ అని పెట్టొస్తాం. ఎందుకంటే మనకి వేరే సందర్భంలో మనకి తెలుసు మూడు ఆన్సర్లు అయితే తప్పు అని మనకు తెలుసు. అంటే ఏంటి, ఒక్కొక్కసారి మనము నిజమేమిటి తెలుసుకోవాలి అని అంటే తప్పేంటో కూడా తెలుసుకోవాలి. ఓకే, తప్పేంటో తెలుసుకున్నప్పుడు తప్పుని ఎలిమినేట్ చేసేసాం అనుకోండి, ఆటోమేటిక్గా రైట్ ఏంటో అర్థమైపోద్ది. అందుకని కృష్ణుడు మనకి ఆత్మకి సంబంధించినటువంటి జ్ఞానాన్ని ఇచ్చినప్పుడు ఆత్మ లక్షణాలు చెప్పండి అంటే, ఆత్మ తడపబడదు, ఆత్మ ఎండబడదు, ఆత్మ ఆత్మ విభజింపబడదు, ఆత్మ కాల్చబడదు, ఆత్మ కాల్చడం చేత కాదు, ఇలాంటివన్నీ చెప్పారు. అంటే ఏది ఏది కాదో అవన్నీ తీసేస్తే మిగిలింది ఆత్మ. ఓకే, అంటే మనలాంటి వాళ్ళకి మనకి సైన్స్ కావాలి కాబట్టి, మనకి సైన్స్ తోనే మనం అన్ని తెలుసుకుంటాం కాబట్టి కృష్ణుడు కూడా నెగిటివ్ గా వెళ్ళారనమాట. మనకి ఇది ఆత్మ అని చెప్పలేదు, ఏది ఏది ఆత్మ లక్షణం కాదో అది చెప్పేశారు. ఓకే, తడపబడింది అనుకోండి అది ఆత్మ కాదనుకోండి అని అన్నారు. ఓకే, ఎండబడింది అనుకోండి అది ఆత్మ కాదు. శరీరానికి ఇవన్నీ ఉంటాయి లక్షణాలు. ఓకే, ఆత్మకి ఈ లక్షణంగా అంటే ఆయన నెగిటివ్ విలువ చెప్తున్నారు, ఏది కాదు ఏది కాదు ఏది కాదు అనేటువంటి విషయాలన్నింటినీ చెప్పుకుంటూ ఏది అసలో అది చెప్తారన్నమాట. సో ఆ విధంగా మనకి ఆత్మకి సంబంధించినటువంటి విషయాన్ని కూడా ఇవ్వడం అనేటువంటిది జరిగింది. తర్వాత కృష్ణుని యొక్క శక్తి సామర్థ్యాల గురించి ఇక్కడ చెప్పడం అనేటువంటిది జరిగింది. ఫస్ట్ థింగ్, బ్రహ్మదేవుడికి ఇప్పుడు ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటి, అసలు ఎందుకు బ్రహ్మదేవుణ్ణి పరీక్షించాలి అని అనుకున్నారు, అసలు బ్రహ్మదేవుడు కృష్ణుడిని ఎందుకు నమ్మలేదు, ఎందుకు బ్రహ్మదేవుణ్ణే పరీక్షించి సారీ కృష్ణుడినే పరీక్షించి బ్రహ్మదేవుడు కృష్ణుడు కృష్ణుడు దేవాదిదేవుడు కాదా అవునా అనేటువంటి విషయం నిరూపించాలి అని అనుకున్నారు. యాక్చువల్గా ఇక్కడ మనకి మన ఆచార్యుల ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏమిటి అని అంటే, మామూలుగా ఇద్దరు రెండు రెండు రకాల వ్యక్తులు ఉంటారు, కొంతమంది భక్తులు ఉంటారు కొంతమంది అభక్తులు ఉంటారు. అయితే భక్తులైనా మాయ పొరలోనే ఉంటారు, అభక్తులైనా మాయ పొరలో ఉంటారు, కానీ భక్తుల మీద ఉన్నటువంటి మాయ యోగ మాయ. అంటే భక్తులు కూడా భగవంతుడిని ఏమి ప్రత్యక్షంగా ఫేస్ టు ఫేస్ చూడలేరు, అలానే అభక్తులు కూడా భగవంతుడిని ప్రత్యక్షంగా ఫేస్ టు ఫేస్ చూడలేరు. ఓకే, అయితే తేడా ఏంటి అంటే, ఫేస్ టు ఫేస్ చూడలేకపోయినప్పటికీ భక్తులు భగవంతుడిని నమ్ముతారు, భగవంతుడు భగవంతుడికి సన్నిధిలో ఉంటారు, భగవంతుడికి దగ్గర అవుతారు, కానీ ఫేస్ టు ఫేస్ చూడలేకపోతున్నాం కాబట్టి అభక్తులు ఏం చేస్తారు, అభక్తులు ఏం చేస్తారంటే భగవంతుడు లేడు అని అంటారు, భగవంతుడు లేడు ఏమి లేడు ఉంటే కనుక చూపించండి అంటారు, ఓకే నిరూపించండి అని అంటారు. సో
వీళ్ళిద్దరి మీద ఉన్నటువంటి తేడా ఏమిటి అని అంటే, ఈ అభక్తుడు ఎవరైతే భగవంతుడిని నమ్మరో, ఎవరైతే భగవంతుడి గురించి మాట్లాడితే హేళన చేస్తాడో, ఎవరైతే భగవంతుణ్ణి లేడు అని అంటాడో, అలాంటి వ్యక్తి మీద మహామాయ ప్రభావం ఉంది. మహామాయ ప్రభావంలో ఉన్నటువంటి వ్యక్తి భగవంతుడు కరుణించినా కానీ భగవంతుడి దగ్గరికి వెళ్ళలేడు. ఓకే. కానీ ఇంకొక రకమైనటువంటి వ్యక్తులు, వాళ్ళ మీద కూడా యోగమాయ ప్రభావం ఉంది. వాళ్ళ మీద ఉన్నటువంటి మాయ ప్రభావం యోగమాయ ప్రభావం. అంటే వాళ్ళు భక్తులు, వాళ్ళు కూడా భగవంతుని ముఖాముఖి చూడలేరు. భగవంతుడు కళ్ళ ముందు కనిపించినా కానీ భగవంతుడు అని అనుకోరు. ఓకే. వీళ్ళ మధ్య కృష్ణుడికి వీళ్ళకి మధ్య ఉన్నటువంటి మాయ ఏమిటి అని అంటే అది యోగమాయ. అంటే మహామాయ ప్రభావంలో ఉన్నటువంటి వ్యక్తి మహామాయ ప్రభావం నుంచి బయటపడి యోగమాయ ప్రభావంలోకి రావాలి. యోగమాయ ప్రభావం నుంచి కూడా బయటపడితే అప్పుడు కృష్ణుడిని ముఖాముఖి చూడగలుగుతారు. కృష్ణుని ముఖాముఖి చూడాలి అని అంటే మన కళ్ళ ముందు రెండు పొరలు అడ్డం ఉన్నాయి. ఒకటి మహామాయ పొర, రెండవది యోగమాయ పొర. ఓకే. సో ఇప్పుడు బ్రహ్మదేవుడికి అడ్డం ఉన్నది ఏ మాయ పొర? యోగమాయ పొర. అంటే ఆయన మహామాయకి బయట ఉన్నారు. ఆయన అంటే బ్రహ్మదేవుడి మీద భౌతిక మాయ ప్రభావం లేదు, ఆధ్యాత్మికమైనటువంటి మాయ యొక్క ప్రభావం. ఓకే. భక్తులందరూ కూడా ఇప్పుడు యశోదామాత కృష్ణుని భగవంతుడు అనుకుందా? అనుకోలేదు. కారణం యోగమాయ ప్రభావం. గోపబాలరందరూ కృష్ణుని భగవంతుడు అనుకున్నారా? అనుకోలేదు. కారణం యోగమాయ ప్రభావం. కృష్ణుడు ఎవరి మీద కరుణించి ఆ యోగమాయ ప్రభావాన్ని తొలగించేశారు అనుకోండి, అప్పుడు కృష్ణుడు కాళ్ళ మీద పడిపోతారు. ఓకే. అప్పుడు కృష్ణుడు కాళ్ళ మీద పడిపోతారు. అప్పటి వరకు కృష్ణుడు నాతో పాటు వాడే, నాతో సమానమైన వాడే, కానీ కృష్ణుడిని ప్రేమిస్తారు, కృష్ణుడి మీద గౌరవం ఉంటుంది, కృష్ణుడిని చాలా సన్నిహితుడిగా భావిస్తారు, కృష్ణుని విమర్శించరు. కానీ కృష్ణుడు నాకంటే గొప్పవాడా అంటే దాని మీద కామెంట్ చేయరు, నేను గొప్పవాడినే అంటారు. లేదంటే కృష్ణుడి మీద మనం నియంత్రణ తీసుకురావాలి అని అనుకుంటాం. ఏ విధంగా అయితే కృష్ణుడి యొక్క తల్లిదండ్రులు, కృష్ణుడి మీద ఉన్నటువంటి కృష్ణుడి ప్రేమలో ఉన్నటువంటి గోపికలు, కృష్ణుడి మిత్రులైనటువంటి గోపబాలురు, కృష్ణుడి సేవకులు, వీళ్ళందరినీ కూడా యోగమాయ ప్రభావంలో ఉంచడం వల్ల వాళ్ళ వాళ్ళ కర్మలు కృష్ణుడికి సేవలుగా చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం బ్రహ్మదేవుడి యొక్క ఆ యోగమాయ కట్టం తీసేశారు. అందుకనే కృష్ణుడు చూడాలంటే యోగమాయ కట్టం తొలగాలి. మనకి భగవద్గీతలో కూడా వస్తుంది, నేను ఆ పొరను తొలగించినప్పుడు, అంటే ఆ కట్టం తొలగించినప్పుడు నేను నన్ను మీరు రాగలుగుతారు అని అంటారు. అది ఎవరికి ఉద్దేశించి చెప్పింది? అది భౌతిక వ్యక్తులకు ఉద్దేశించి చెప్పింది కాదు. అది భౌతికమైనటువంటి వ్యక్తులకి రెండు కట్టలు తీయాలి, ఒక కట్టం కాదు. మహామాయ యోగమాయ. ఆధ్యాత్మికమైనటువంటి వ్యక్తులకు ఒక కట్టం తీస్తే చాలు, అది యోగమాయ. అంటే ఒకవేళ నేను యోగమాయ కట్టం తీసేశాను కానీ నేను మాత్రం భౌతికంగా ఉన్నాను, నాకు కనిపిస్తుందా కృష్ణుడు? యోగమాయ కట్టం తీస్తే చాలు కృష్ణుడు కనపడతారు అంటున్నారు కదా. మరి నేనైతే భౌతికంగా ఉన్నాను, నేనైతే భౌతిక మాయ కట్టంలో ఉన్నాను, కృష్ణుడు అయితే యోగమాయ తొలగించేశారు అనుకో, అంత మాత్రాన మనకు కనిపిస్తాడా కృష్ణుడు? మహామాయ దాటాలి, యోగమాయ దాటాలి. అంటే యోగమాయ కట్టం తీస్తే కనిపించేది ఎవరికి? భక్తులకి. భక్తులకి, సిద్ధ భక్తులకి. భక్తులకి కాదు. ఓకే, క్లియర్ అయిందండి. యోగమాయ కట్టను, మహామాయ కట్టను అర్థమైందా? అర్థమైంది. సో అందుకని కృష్ణుడు నా దైవీ మాయతోటి నేను కప్పబడి ఉన్నాను. కృష్ణుడి యొక్క దైవీ మాయ ఏమిటి అంటే యోగమాయ. ఓకే, అది ఆంతరంగిక. కృష్ణుడి యొక్క శక్తి వివిధ సందర్భాలలో వివిధ రకాలుగా ప్రయోగింపబడుతుంది. ఓకే, కృష్ణుడి యొక్క శక్తి వివిధ సందర్భాలలో వివిధ రకాలుగా ప్రయోగింపబడుతుంది. ఆ ప్రయోగించడము అనేటువంటిది ఇప్పుడు ఇప్పుడు మనం ఉదాహరణకి తీసుకుంటే దామోదర లీలే తీసుకుందాం. ఓకే, దామోదర లీలలో మొత్తం లీలలో కృష్ణుడు అనేక రకాల శక్తుల్ని ప్రదర్శించారు. ఒకటి మొదటిగా చూస్తే యశోదామాత కృష్ణుని కట్టేయాలనుకోవడం, కృష్ణుని బంధించాలి అనుకోవడం. బంధించాలి అని అనుకున్నప్పుడు యశోదామాత మీద కృష్ణుడు ప్రయోగించినటువంటి మాయ, అదొక శక్తి. ఓకే, తర్వాత కృష్ణుడు గొప్ప శక్తిని ప్రదర్శించారు. యశోదామాత ఎంత కట్టాలి అని అనుకున్నా కానీ కృష్ణుడు కట్టబడలేదు.
ఓకే, అదొక రకమైన శక్తి. ఎప్పుడైతే కృష్ణుడు ఓకే యశోదామాత ఎక్కువగా కష్టపడిపోతుంది, యశోదామాత మీద కరుణ చూపిద్దాము అని కరుణాశక్తిని ప్రదర్శించేశారో, కరుణాశక్తిని ఎప్పుడైతే ప్రదర్శించారో, అప్పుడు ఆయన ఇంతకు ముందు ప్రదర్శించినటువంటి శక్తి ఏదైతే ఉందో ఆ శక్తి ఏంటండి? సో ఇంతకు ముందు ప్రదర్శించినటువంటి శక్తి ఏదైతే ఉందో, అంటే ఏంటి ఆ శక్తి? యశోదామాత ఎన్ని తాళ్లు తీసుకొచ్చినా కానీ కట్టబడలేదు. యశోదామాత ఎన్ని తాళ్లు తీసుకొచ్చినా కానీ కట్టబడలేదు. అది కూడా కృష్ణుడి యొక్క శక్తి. ఆ శక్తి ఆటోమేటిక్ గా ఉపసంహరించుకుంది. ఓకే, ఎప్పుడైతే కృష్ణుడు నేను పట్టుబడాలి అని అనుకున్నారో, ఎప్పుడైతే కృష్ణుడు నేను కట్టబడాలి అని అనుకున్నారో, వెంటనే ఆయనకి ఇంతకు ముందు ప్రదర్శించినటువంటి శక్తి ఏదైతే ఉందో ఆ శక్తి వెనక్కి వచ్చేసింది, ఈ శక్తి ముందుకు వచ్చేసింది. అంటే భగవంతుడి యొక్క ఈ శక్తులన్నీ ఏం చేస్తున్నాయి అని అంటే భగవంతుడికి సేవ చేస్తున్నాయి. ఓకే, ఒక్కొక్క శక్తి ఒక్కొక్క రకంగా భగవంతుడికి సేవ చేస్తూ ఉన్నాయి. అయితే ఈ శక్తులన్నిటికీ కూడా పరమైనటువంటి శక్తి ఏమిటి అంటే సాధిని శక్తి. ఓకే, అది భగవంతుడి యొక్క ఆంతరంగిక శక్తి. ఆ శక్తికి భగవంతుడికి ఏమీ తేడా లేదు, భగవంతుడే ప్రదర్శించినటువంటి ఆంతరంగిక శక్తి కాబట్టి అది హ్లాదిని శక్తి. ఆ హ్లాదిని శక్తి ఎవరు అంటే రాధారాణి. ఓకే, సో ఈ విధంగా భగవంతుడి యొక్క శక్తి వివిధ సమయాలలో వివిధ రకాలుగా పనిచేస్తూ ఉంటుంది. ఓకే, ఇది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ ఆ శక్తికి నియంత్రించేది ఎవరు అని అంటే కృష్ణుడే. ఆ శక్తిని ఎవరు నియంత్రిస్తుంటారు? కృష్ణుడే నియంత్రిస్తుంటారు. ఆ శక్తి ప్రదర్శించాలా, శక్తిని ఉపసంహరించాలా? శక్తి ఒకవేళ ప్రదర్శిస్తే ఏ మోతాదులో ప్రదర్శించాలి, ఎంత మోతాదులో ప్రదర్శించాలి అనేటువంటిది ఎవరు నిర్ణయిస్తారు? కేవలం కృష్ణుడు మాత్రమే నిర్ణయిస్తారు. ఇప్పటి వరకు బ్రహ్మదేవుడిని మోహంలో ఉంచేశారు యోగమాయ కట్టును అడ్డం పెట్టేసి, ఇప్పుడు యోగమాయ తొలగించేసి బ్రహ్మదేవుడిని మోహం నుంచి తొలగిస్తున్నారు. ఓకే, సో ఇప్పుడు ఆ మోహం నుంచి తొలగిపోయినటువంటి బ్రహ్మదేవుడు ఎలా ప్రవర్తిస్తారు? ఓకే, నెక్స్ట్ 58వ సూర్యకుమారి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. తతోర్వాక్ ప్రతిలబ్ధాక్షః కః పరేతవధూత్తితః. తతోర్వాక్ ప్రతిలబ్ధాక్షః కః పరేతవధూత్తితః. కృచ్ఛ్రాధున్మీల్య వైదృష్టిర్ అచష్టే ధ్వంసాత్మనా. కృచ్ఛ్రాధున్మీల్య వైదృష్టి ఆచష్టేధం సహాత్మనా. పిమ్మట బ్రహ్మదేవుడు బాహ్యస్మృతిని పొంది మరణించిన వ్యక్తి పునర్జీవితుడైన చందమున లేచి నిలబడెను. అతి కష్టముతో అతడు నేత్రములను తెరచి తనతో పాటు సమస్త విశ్వమును దర్శించను. శ్రీల ప్రభుపాద వారి భాష్యం. మనిషి నిజముగా మరణింపుడు. మరణ సమయంలో నిద్రలో వలె కొంతకాలం అతడు కేవలము జడస్థితిలో ఉంచబడును. మనిషి నిద్రించినప్పుడు పనులన్నీయును ఆగిపోవును. కానీ మేల్కాంచినంతనే జ్ఞాపక శక్తి వెంటనే తిరిగి వచ్చి నేనెక్కడ ఉన్నాను, నేనిప్పుడు ఏమి చేయవలెను అని అతడు తలచును. దీనినే సుప్తోత్తిత న్యాయమందురు. మరణమనగా కొంతకాలం వరకు జడస్థితిలో నిలిచి పిదప తిరిగి కార్యములను ఆరంభించుటయని అతను. కర్మ స్వభావం అనుసరించి ఇది జన్మాంతరములు జరుగుచుండను. ఇప్పుడు ఈ మానవ జన్మ యందు ఆధ్యాత్మిక కర్మలను ఆరంభించి మనుషుడు చక్కగా సన్నద్ధుడైనచో నిజ జీవితములకు మరలిన వాడే పూర్ణత్వను పొందును. లేనిచో కర్మ స్వభావము ప్రకృతి మున్నగువాన్ని అనుసరించి నానా రకములకు జన్మ కర్మలు కొనసాగును. దానితో పాటు జన్మ మృత్యువులు కూడా కొనసాగును. మాయేర వసే యాచ భేసే ఖాచ హాబుడుబు భాయి. సోదరులారా, మాయాతరంగములలో పడి మీరెందులకు కొట్టుకొని పోచున్నారు అని భక్తి వినోద ఠాకూర్లు పలికింది. మనుషుడు ఆధ్యాత్మిక స్థితికి చేరవలెను. అప్పుడు అతని కర్మలు శాశ్వతము కాగలవు. కృతపుణ్య పుంజ అనేక జన్మల పుణ్యఫలము ప్రోగుపడిన పిమ్మటయే అట్టి స్థితి లభింపగలదు. జన్మ కోటి సుకృతైన లభ్యతే చైతన్య చైతామృతము మధ్యలీల 8.17 అందు జనుల యొక్క నిరంతర జన్మ మృత్యు పరంపరము కోటి జన్మ కృష్ణ చైతన్యోద్యమము ఆపగోరుచున్నది. ఒక జన్మలోనే మనుజుడు సమస్తమును సర్దిద్దుకొని శాశ్వతము జీవితమును అరుదించవచ్చును. అది కృష్ణ భక్తి రసభావనము. థ్యాంక్ యూ ప్రభుజీ. సో
సో ఒక్కసారిగా బ్రహ్మదేవుడికి మొత్తం చేతనం వచ్చేసింది. స్తబ్ధ స్థితిలో ఉన్నారు అని చెప్పారు ఇంతకు ముందు. ఓకే, ఇప్పుడు చేతనం వచ్చేసింది. ఎందుకంటే యోగమాయ కట్టను తీసేశారు. ఎప్పుడైతే యోగమాయ కట్ట అంటే ఒక మృత్యువును పొందినటువంటి వ్యక్తి తిరిగి ప్రాణాన్ని పొందిన తర్వాత ఎలా అయితే తిరిగి చేతనంలోకి వస్తారో అలా బ్రహ్మదేవుడికి ఇంతకు ముందు స్తబ్ధ స్థితిలో ఉన్నారు, ఇప్పుడు తిరిగి చేతనం అనేటువంటిది వచ్చేసింది. ఇప్పుడు వచ్చినటువంటి చేతనం ఏమిటి? నిజమైనటువంటి చేతనం. ఓకే, నిజమైనటువంటి చేతనం అంటే భగవంతుణ్ణి అర్థం చేసుకోగలిగేటువంటి చేతనం. ఓకే, ఆ చేతనంలోకి వచ్చారు. అతి కష్టంతో నేత్రములను తెరిచి తనతో పాటు సమస్త విశ్వమును దర్శించను. సో ఇది చేశారనమాట. మరణించిన వ్యక్తి లేచి ఏ విధంగా అయితే అంటే మళ్ళీ పుట్టి అనుకో, లేదంటే మళ్ళీ పుట్టి మళ్ళీ పుట్టారు అని అంటే నెక్స్ట్ జన్మలో మళ్ళీ కార్యక్రమాలు చేస్తున్నారు అని. అప్పుడు నెక్స్ట్ జన్మలో చేసినటువంటి కార్యక్రమాలకి ఈ జన్మలో చేసినటువంటి కార్యక్రమాలకి పొంతన ఉండదు, సంబంధం ఉండదు, గుర్తు కూడా ఉండదు. ఓకే, ఇప్పుడు బ్రహ్మదేవుడు మరణించి లేచారా అంటే అట్లా కాదు దాని మీనింగ్. ఏ విధంగా అయితే ఒక వ్యక్తి కోల్పోయిన చేతనాన్ని తిరిగి పొంది ఈసారి తిరిగి పొందినటువంటి చేతనం శుద్ధ చేతనంలోకి ఎలా అయితే వచ్చేసారో ఆ విధంగా బ్రహ్మదేవుడికి ఆ చేతనం అనేటువంటిది రావడం అనేటువంటిది జరిగింది. ఓకే, సో సో ఇక్కడ కొంచెం కృష్ణ భక్తి రసాభావిత కర్మలు కనుక మనం చేసినట్లయితే ఇలాంటి పరిస్థితి మనకు ఉండదు. ఎప్పుడు కూడా మనం అందరం కూడా ఆధ్యాత్మిక కర్మల్లోనే ఉండి ఉంటాం కాబట్టి మనం ఇలా భగవంతుని మర్చిపోయేటువంటి అవసరం ఉండదు. ఓకే, మర్చిపోయేటువంటి పరిస్థితి ఉండదు మనకి. ఓకే, నెక్స్ట్ 59వ శ్లోకం. లక్ష్మీ మాతాజీ హరే కృష్ణ. సపద్యేవాభితపశ్యం దిశో పశ్యత్ పురస్థితం. సపద్యేవాభితపశ్యన్ దిశో పశ్యన్ పునస్థితః స్థితం. బృందావనం జనాజీవ్య ద్రుమాకీర్ణం సమాప్రియం. బృందావనం జనాజీవ్య ద్రుమాకీర్ణం సమాప్రియం. పితప బ్రహ్మ నలువైపులా దృష్టిని సారించి ఎదుటనే బృందావనమును గాంచెను. జనజీవికకు ఉపాయ స్వరూపము అని అన్ని ఋతువులలో సమానముగా ప్రియకరము అయిన వృక్షములతో అది నిండి ఉండెను. ప్రభుపాద భాష్యం. జనజీవ్య ద్రుమా తీర్ణం వృక్షములు వనస్పతి అత్యంత ఆవశ్యకమైనవి. సంవత్సరం అంతయు అన్ని ఋతువులలో అన్ని సుఖము నొసగలవు. బృందావనములో ఆ రీతిగా నుండెను. వృక్షములు తమ ఋతువులలో ప్రియకరముగా నుండుట వేరొక ఋతువులో అప్రియముగుట జరగదు. పైగా అన్ని ఋతువుల యందును అవి సమానముగా ప్రియకరమై నుండును. వృక్షములు వనస్పతి ఎల్లరకు సరి అయిన జీవికను కూర్చగలవు. సర్వకామ దుగ్ధామహిణి భాగవతము 1.10.4. వృక్షములు వనస్పతియే నిజమైన జీవిక నొసగును, కానీ కర్మాగారములు కావు. అరే ఓకే, సో ఎప్పుడైతే ఈయనకి ఆ భ్రమ తొలగిపోయిందో అప్పుడు అక్కడ ఉన్నటువంటి బృందావనాన్ని నిజమైనటువంటి బృందావనంగా చూడడం అనేటువంటిది మొదలుపెట్టారు. బృందావనం యొక్క లక్షణాలని చెప్తున్నారు, బృందావనం యొక్క గొప్పతనం. సో బృందావనానికి ఇతర ప్రదేశాలకి మధ్య ఉన్నటువంటి తేడా ఓకే అనేటువంటిది మనకి ఇక్కడ అర్థమవుతుంది. అంటే ముందు బృందావనం యొక్క గొప్పతనం, ఆ తర్వాత కృష్ణుడి యొక్క గొప్పతనం గురించి ఆయన తెలుసుకుంటారు. ఓకే, ఆయన ప్రస్తుతం బృందావనంలో ఉన్నారు, బృందావనం యొక్క గొప్పతనాన్ని చూస్తారు. బృందావనంలో ఎలా ఉంటాయంట, అన్ని ఋతువులలో సమానంగా ప్రియాన్ని కలిగించే విధంగా వృక్షాలన్నీ కూడా అక్కడ ఉంటాయి, వనస్పతులు అనమాట అవన్నీ కూడా. ఓకే, సో అది బృందావనంలో ఉన్నటువంటి చెట్లు ఎలా ఉంటాయంటే ఒక ఋతువులో ఆనందాన్ని కలిగించే విధంగా ఇంకొక ఋతువులో ఈ చెట్టు ఈ ఋతువులో పనికిరాదు అన్నట్లుగా ఉండదు. అన్ని ఋతువుల్లోనూ మనకి ఉపయోగకరంగానే ఉండేటువంటి చెట్లు అక్కడ ఉన్నాయి. ఓకే, సో ఇక్కడ కాపుదాం అమ్మాజీ, ఇంకొక 4 శ్లోకాలు ఉన్నాయి, రేపు కంప్లీట్ చేస్తాం. వనస్పతి అంటే ప్రభుజీ, వనస్పతి అంటే ఎవరు చెప్తారు మాతాజీ? వనస్పతులు ఔషధి గుణాలు కలిగి ఉండడం కదా ప్రభుజీ. ఇంకా నూనె నూనె ఉత్పత్తులు వనంలో లభించే ఔషధి గుణాలు ఉన్నవేనా?
ఔషధి గుణాలు ఉన్నటువంటివి అని అనొచ్చు, లేదంటే వాటి వలన మనకి జీవిక వనస్పతుల ద్వారా వనస్పతుల మీద ఆధారపడి మన జీవిక ఉంటుంది. ఓకే, అరుప్సో బాబుజీ, అరుప్సో సిన్ సిన్ గా ఉంటావు కదా, ఒకే వనస్పతులు ఉంటారు. ఆయుర్వేదకమైన మొక్కలు ప్రభుజీ, అన్ని ఋతువుల్లో అన్ని ప్రియకరంగా అందించి అన్ని వనస్పతులు సమకూర్చే విధంగా ఉంటాయి అన్నట్టు అర్థమవుతుంది. వృక్షములు అంటే పెద్ద వనస్పతి అంటే చిన్న అయి ఉంటాయి వనస్పతులు. అరుప్సో ప్రభుజీ, మూలికలు, మూలికల్ని వనస్పతులు ఉంటారు. ఆయుర్వేద మూలికలు. ఓకే, అదే ప్రభుజీ, ఆయుర్వేద పెద్దగా ఉండాలి అవి, అరుపు సిన్ సిన్ గా ఉంటావు. ఓకే, సో ఇక్కడ అర్థం మదజీ. సో ఇంకా బ్రహ్మదేవుడు కృష్ణుడు గురించి ఏమనుకుంటున్నారు అనేటువంటి విషయం ఇప్పుడు తెలుస్తుంది మనకి. నెక్స్ట్ 4 శ్లోకాల్లో తెలుస్తుంది. అంతటితోటి మనకి 10వ స్కందం మొదటి భాగం కంప్లీట్ అయిపోతుంది. ఓకే, సో బ్రహ్మ విమోహన లీల అయిపోయిన తర్వాత నెక్స్ట్ లీలని స్టార్ట్ చేస్తారు. నెక్స్ట్ లీల స్టార్ట్ చేయడానికంటే బ్రహ్మదేవుడి యొక్క ప్రార్థనలు ఉంటాయి. ఓకే, బ్రహ్మ విమోహన లీల తర్వాత బ్రహ్మదేవుడి యొక్క ప్రార్థనలు ఉంటాయి. అది మనకి నెక్స్ట్ అధ్యాయం వస్తుంది, 14వ అధ్యాయం అంటే పార్ట్ 2లో వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ మాధవ్. ప్రభుజీ, ప్రభుపాదుల వారు ఇక్కడ వరకే చెప్పారంట ప్రభుజీ, భాష్యం అధ్యాయం వరకే చెప్పారంట ప్రభుజీ. ఈ రోజు వీడియోలో చూసాను ప్రభుజీ. ఓకే, సో తరువాత తరువాత నుంచి భాష్యం ప్రభుపాదుల వారి శిష్యులు రాశారు. సో ఏం తేడా ఉండదు మాతాజీ, శిష్యులు రాసిన ప్రభుపాదుల వారు రాసిన, ప్రభుపాదుల వారి శక్తే శిష్యుల ద్వారా రాపిస్తుంది. ప్రభుపాదులు ఏమన్నారు, నేను రాయలేదు కృష్ణుడే రాశారు అని చెప్పారు కదా. సో ప్రభుపాద శక్తిని ఇచ్చిన వాళ్ళు రాస్తే స్వయంగా కృష్ణుడే వచ్చి రాసినట్టు, ప్రభుపాద రాస్తే ఎలా రాస్తారో అలానే రాశారు వాళ్ళు కూడా. ప్రభుపాద కరెక్ట్ గా 64 ఆ శ్లోక వరకు చెప్పారు అంట ప్రభుజీ, కరెక్ట్ గా ఆపేశారు అంట 13th అధ్యాయం. ఓకే, ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా ఈ రోజు క్లాస్ లో? హరే కృష్ణ ప్రభుజీ, క్లాస్ లో ప్రశ్నలు కాదు కానీ ప్రభుజీ, ఇప్పుడు మీరు ఒక సందర్భంలో చెప్పారు కదా, కన్ఫ్యూజన్ స్టేట్ లో ఉన్నప్పుడు మనం అంటే ఏది ఎలా డిసైడ్ చేసుకోవాలి అనేది కృష్ణుడి మీద మనం నమ్మకం పెట్టుకొని చేస్తే అది మనకి మంచి జరుగుతుంది అని అనుకుంటాం కదా ప్రభుజీ. ఇప్పుడు యాక్చువల్ గా నేను మొన్న ఎగ్జామ్ ఒకటి రాశాను, అది క్వాలిఫై అవ్వకపోతే డైరెక్ట్ గా ఒక వేలో వెళ్ళేదాన్ని, క్వాలిఫై అయినా కూడా అవిన దానికి అయిన దానికి సంబంధం లేదు, దేనికైనా ఒకటే అన్నారు ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో. సో దాన్ని బట్టి నాకు కొన్ని కాలేజెస్ అవి కనుక్కుంటే కన్ఫ్యూజన్ స్టేట్ లో ఉన్నాను ప్రభుజీ, దీన్ని నేను ఎలా తీసుకోవాలో అర్థం కావట్లేదు. కృష్ణుడు మీకోసం మంచిగా చేస్తున్నారు అనుకోండి, ఓకే, అది రాలేదు అవ్వలేదు అంటే కూడా అది కృష్ణుడు కోరుకున్నారు, మీకు అవ్వకపోతేనే మీకు మంచి జరుగుతుంది అని అనుకున్నారు, లేదా అయింది అనుకుంటున్నారు, అయితేనే మీరు ఏది ఇప్పుడు అవైనా అవ్వకపోయినా లక్ష్యం ఏమిటి అంటే భక్తిలో పురోగమించడం. ఓకే, అదే ప్రభుజీ, నమ్మకంతోనే ఆ రోజు ఎగ్జామ్ రాసినప్పుడు కూడా అంత మంచిగా రాయలేదు క్వాలిఫై అవుతానో లేదో ఏమో నేను దేవుడి మీద నమ్మకం ఉంచుకున్నాను అనుకున్నాను, అయ్యాను క్వాలిఫై అయ్యాను. బట్ ఏంటంటే ఇప్పుడు దానికి క్వాలిఫై అయినా అవ్వకపోయినా కూడా వేరే రూట్ లోనే వెళ్ళాలి అన్నట్టుగా అన్నారు ప్రభుజీ. యాక్చువల్ గా నిన్న రాసిన పీజీసీ టెంత్ ఇంకే మాతాజీ, అవన్నీ భౌతికమైన విషయాలు మాతాజీ, వాటి అవుతాయి అవ్వలేదు, అవి అయితే మనం ఎక్కడికి వెళ్తాము, మనం ఏ స్థాయిలో ఉంటాం, అవ్వకపోతే మనం ఏ స్థాయిలో ఉంటాం, ఇది భౌతిక పొజిషన్ అది. ఓకే, మెటీరియల్ పొజిషన్, ఆ మెటీరియల్ పొజిషన్ మనకు అవసరం అనుకున్నారనుకోండి కృష్ణుడు ఇస్తారు, అవసరం లేదు అనుకున్నారనుకోండి ఇవ్వరు, ఇచ్చినా ఇవ్వకపోయినా కృష్ణుడు మనల్ని తన దగ్గరికి తీసుకోవడం కోసం ఏది అవసరమో అది ఇస్తారు. ఒకవేళ కృష్ణుడు మీకు ఇస్తే మీరు కృష్ణుడి దగ్గరికి రారు అని తెలిస్తే ఇవ్వరు, అది మీకు ఇవ్వకపోతే కృష్ణుడి దగ్గరికి వస్తారు అనుకుంటే అది ఇవ్వరు, అంటే ఏది చేసినా కానీ మీకు మంచి జరుగుతుంది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అవే అసలు నా ఆలోచన లేదు, అంతకు ముందు కృష్ణుడు దానిలోకి వచ్చిన తర్వాత నాకు అవే ఆలోచించే శక్తి వచ్చింది ప్రభుజీ, అందుకని కొంచెం కన్ఫ్యూజన్. ఓకే ప్రభుజీ, ఓకే, ఏం జరిగినా మన మంచి కోసమే జరుగుతుంది మాతాజీ, మీరు కృష్ణుడి మీద ఆధారపడి ఉన్నారు కాబట్టి మీకు మంచి చేస్తారు కృష్ణుడు. ఓకే అరే కృష్ణ ప్రభుత్వ ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ రోజు ప్రభుజీ ఒక తెలిసిన వాళ్ళు ఫోన్ చేస్తుంది.
వాళ్ళ ఇంట్లో ఏదో కూర్చోరుంటే, అంటే ఇక్కడ కాదు దుబాయ్లో ఒక మహారాజుని పిలిచారంట, ఆయన ప్రభుపాదతో సహచర్యం చేశారంట ప్రభుజీ, భక్తి పాప విమోచన హరిశ్చంద్ర మహారాజు అంట. ఆయన ఎంత పెద్దగా ఉన్నారు, చాలా 80-90 ఏళ్ళు ఉన్నట్టున్నాయి, చాలా పెద్ద. ఆయన ప్రభుపాద గురించి ఇంగ్లీష్ లో చెప్తారు, బాగా చెప్తారు. ప్రభుపాద తను కలిసి ఎలా చేశాము, ఎలా ఆయన ఎలా ఫస్ట్ కలుసుకున్నాను అన్ని చెప్తారు. ఆయన ఫస్ట్ ఫస్ట్ రథయాత్ర ఎక్కడో వేరే కంట్రీలో రథయాత్ర జరుగుతుంటే ప్రభుపాదను తీశారంట, అక్కడికి వెళ్ళారంట, అక్కడ కలిశారంట ఆయన, అలా చెప్పారు. వాళ్ళిద్దరు కలిసి ఎలా పనిచేసింది అంత చేసింది. చాలా పెద్ద ఆయన ప్రభుజీ, చూస్తుంటే ప్రభుపాద అన్నదమ్ముడు లాగా ఉన్నారు. ఓకే నైస్. అలాంటి వైష్ణవుల క్లాసెస్ వింటే చాలా మంచిది, ఎందుకంటే వాళ్ళకి చాలా రియలైజేషన్స్ ఉంటాయి, వాళ్ళు డైరెక్ట్ ప్రభుత్వంతో కలిసి ఉన్నారు కొంతకాలం. అందరినీ వీడియో ఆన్ చేయమని ఆశీర్వదిస్తారు, ఆన్ చేయమన్నారు. ఆ వీడియో ఆన్ చేసాము, ఆయన బ్లెస్సింగ్స్ ఇచ్చారు అందరికి. నైస్ మాతా, వెరీ నైస్, గ్రేట్ మాతా. ఓకే థ్యాంక్ యూ మచ్. హరే కృష్ణ. సో యోగమాయ విషయంలోకి వచ్చేసరికి, యోగమాయ ప్రభావంలో ఉన్నటువంటి వాళ్ళు ఒక్కొక్కసారి కృష్ణుని చూడగలుగుతారు, యోగమాయ ప్రభావంలో ఉన్నప్పటికీ ఒక్కొక్కసారి కృష్ణుని చూడగలుగుతారు, మళ్ళీ వెంటనే కృష్ణుని మళ్ళీ మర్చిపోతారు, చూసి కూడా మర్చిపోతారు, కృష్ణుని చూశాను అని మర్చిపోతారు. యోగమాయ ప్రభావంలో ఉన్నటువంటి భక్తులు ఒక్కొక్కసారి కృష్ణుడు ప్రకటమవుతారు, ఒక్కొక్కసారి కృష్ణుడు ప్రకటమవుతారు. అంటే అంటే ఆ కర్టను గాలికి ఊగుతుంది అనుకోండి, మహామాయ ప్రభావంలో ఉన్నాం అనుకోండి, మహామాయ ప్రభావంలో ఉంటే ఎంత ఊగినా కనపడదు కృష్ణుడు. ఎందుకంటే ఇప్పుడు రెండు కట్టలు ఉంటాయి కదా, ఒక కర్టను ఊగి ఓపెన్ అయినా గానీ ఇంకో కర్టన్ అడ్డం ఉంటది. అవును సో అసలు వాడు తేడా తెలియదు తెలియదు. అందుకనే యోగమాయ ప్రభావంలో ఉన్నటువంటి వాళ్ళకి కృష్ణుడు ఒక్కొక్కసారి క్లోజ్ అయిపోతారు, ఒక్కొక్కసారి దూరం అవుతారు, ఒక్కొక్కసారి కనిపిస్తారు, ఒక్కొక్కసారి కనిపించరు. ఒక క్షణం అలా అనుభూతం అవుతారు, మళ్ళీ యోగమాయలు పడిపోతుంటారు. కొంచెం ఒక్కొక్కసారి హెచ్చు స్థాయిలోకి వెళ్తుంటారు యోగమాయం దాటి. అంతేనా ప్రభుజీ? ప్రభుజీ ఆంధ్ర